హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు బిఎస్ టాక్ షో నేను మీ బుర్రా శ్రీనివాస్ సెక్స్ ఈ పదం గురించి మాట్లాడాలంటేనే చాలామంది భయపడతారు ఈ పదాన్ని ఉచ్చరించాలంటేనే సిగ్గుపడతారు దీనివల్ల ఏమవుతుంది అంటే మన సమాజం మన కట్టుబాట్లు మన సాంప్రదాయాల వల్ల మనం సెక్స్ అనేది ఒక నిషేధిత వస్తువులాగా అదొక నిషేధిత పదంలాగా చూస్తున్న పరిస్థితి దీనివల్ల అంటే లైంగిక సమస్యలు వచ్చినా కూడా ఎవరికి డాక్టర్ కాదు కదా స్నేహితులతో కూడా చెప్పుకోవడానికి భయపడే ఒక ఒక సామాజిక వ్యవస్థలో మనం ఉన్నాం దీనివల్ల ఏం జరుగుతుంది దీనివల్ల అక్రమ సంబంధాలు పెరుగుతున్నాయి దీనివల్ల హత్యలు ఆత్మహత్యలు ఒక సామాజిక చట్టమే విచ్ఛిన్నమయ్యే పరిస్థితి వైవాహిక బంధమే వైవాహిక వ్యవస్థే విచ్ఛిన్నమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇది అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే సెక్స్ గురించి మాట్లాడకపోవడం సెక్స్ గురించి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోవడం సో మాట్లాడడం మొదలు పెడదాం మనకున్న సమస్యని డాక్టర్తో స్వేచ్ఛగా నిజాయితీగా చెప్పుకుందాం అప్పుడే సమస్యలు తీరుతాయి కుటుంబాలు బాగుంటాయి సమాజం ఆరోగ్యంగా ఉంటుంది ఒక ఒక మంచి సదాభిప్రాయంతో ఒక ఒక లక్ష్యంతో ఈరోజు నేను ధైర్యం చేసి మీ ముందుకు ఈ బిఎస్ స్టాక్ షోని కొత్తగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను అందుకోసం రాష్ట్రంలో అత్యంత సుప్రసిద్ధులైన అస్కరి డాక్టర్ అస్కరి మీరు ఇప్పటికే చాలా వీడియోలు చూస్తుంటారు తనవి సో తను చెప్పే విధానం కానీ తనకున్న ఒక విజ్ఞానం అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు డాక్టర్ అస్కర్ గారి దగ్గరికి వచ్చాను నేను సో అంటే ప్రతి ఒక్కరి మదిలో ప్రతి ఒక్కరు తరచూ మనసులో దాచుకొని కుమిలిపోయే అనేక సమస్యల్ని ఈరోజు డాక్టర్ గారి దగ్గర ప్రస్తావించబోతున్నాను కింద డాక్టర్ గారి నెంబర్ కూడా ఇస్తాను మీకున్న సమస్యల్ని ఆయనతో ఎప్పుడైనా స్వేచ్ఛగా మీరు మాట్లాడచ్చు సో ముందుగా మనందరికీ ఉపయోగపడే అనేక సమస్యల్ని ప్రస్తావిస్తాను అస్కరి సార్ నమస్తే నమస్కారం సో సార్ సమాజంలో సెక్స్ అనే అనేది ఇప్పుడు ఎట్లా ఉందో మీరు చూస్తున్నారు ఎన్నో సమస్యలు సెక్స్ చుట్టూ సమాజంలో కనబడని ఒక ఒక వలయం మనం బయటగా అంతా నార్మల్గానే కనబడుతుంది కానీ ప్రపంచం అంతా సెక్స్ చుట్టూ అంటే మనిషికి నిద్ర ఆహారం సెక్స్ ఈ మూడు శరీరానికి చాలా అవసరం కానీ ఈ మూడిట్లో కూడా అనేక సమస్యలు రావడం వల్లనే ఈ సమస్యలు అన్నీ వస్తున్నాయి ముఖ్యంగా అంగస్తంభన అనేది అతిపెద్ద సమస్యగా మారిన పరిస్థితి అంటే నాగరికత పెరిగింది వైద్యం పెరిగింది మంచి ఆహారం తింటున్నారు మంచి ఉద్యోగాలు ఏసీలు అయినా ఈ అంగస్తంభన అనేది ఇంత పెద్ద సమస్య ఎలా అయింది డాక్టర్ ఐ ఐఎమ్ డాక్టర్ అస్కరి ఫ్రమ్ హైదరాబాద్ మా బిఎస్ గారు అంటే బుర్రా శ్రీనివాస్ గారి క్వశ్చన్ ఇవాళ చాలా మంచి క్వశ్చన్ ఇది దానికన్నా ముందు ఒక విషయం చెప్పాలండి మీకు మా బ్రదర్ అన్నట్టు ఇవాళ ఒక మాట అన్నారు సెక్స్ అందరు చేస్తారు అందరికి అవసరం కానీ దాని గురించి ప్రస్తావించరు చిగ్గు బిడియం అసలు నేను సెక్స్కి ఎలా అంటానంటే పెళ్ళి కాకముందు చేస్తే అది వ్యభిచారం పెళ్ళి అయిన తర్వాత చేస్తే ఆచారం బలవంతంగా ఎక్కడైనా చేసా అనుకోండి అది అత్యాచారం మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకున్నది ఆచారం కలుగుతుంది వెళ్ళిన తర్వాత భార్య మన ఇంటికి వస్తుంది వాళ్ళ అంటే పుట్టిన దగ్గర అన్నీ దొరుకుతాయి భార్యకు దొరికింది ఒకటి ఏంటంటే సెక్స్ అది భర్త ఇంటి దగ్గర దొరుకుతుంది అది ఇది కూడా అది కూడా ఆమెకు దొరకకపోతే ఆమె ఆస్వాదించకపోతే ఆ సెక్స్ అనే దానికి ఇబ్బందులు వస్తాయి మనస్పర్ధలు వస్తాయి గొడవలు అవుతాయి విడాకులు అవుతాయి లాస్ట్కి అక్రమ సంబంధాల వరకు వెళ్తాయి హత్యలు ఆత్మహత్యలు హత్యలు ఆత్మహత్యలు ఇప్పుడు అక్రమ సంబంధం పెట్టుకుని చంపుతారు అంత అన్ని జీవితాలు పాడైతే ఇక్కడ కాబట్టి సెక్స్ అనేది చాలా అవసరం సెక్స్ అంటే ఏదో అనుకుంటారు జనాలు మన వంశానికి ముందుకెళ్ళి తీసుకెళ్ళడానికి అది ఒక కార్యం అది పుణ్యకార్యం సృష్టి కార్యం సృష్టి కార్యం అది పుణ్యకార్యం అది అవసరము ఇంకోటి ఏంటంటే ముందు వెళ్ళక ముందు ఒక మాట్లాడుతుంది అంటానండి మీకు అందరికీ ఫస్ట్ ఇప్పుడు మన కళ్ళు వీక్ అవుతాయండి కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళు కళ్ళ జోడు తీసుకుంటాం చిరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెడు వినకెట్ సరిగా లేదు సార్ అని ఒక మిషన్ తీసుకుంటాం కానీ అంగస్థమన తగ్గితే డాక్టర్ దగ్గర ప్రోత్సహించడం చిగ్గు ఎందుకండి చిగ్గు మీరు డాక్టర్తో వచ్చి కలిసి హాయిగా మీ బాధలన్నీ షేర్ చేసుకొని మాలాంటి డాక్టర్తో పంచుకుంటే మీ ఇబ్బందులన్నీ దూరం అవుతాయి కదా మీకు సెక్స్తో సెక్స్ ప్రాబ్లం ఉన్న ప్రాబ్లము వస్తున్న ప్రాబ్లం మైల్డ్ ఉన్న మోడరేట్ ఉన్న సివియర్ ఉన్న సెగ్జుల్ ప్రాబ్లం తగ్గుతుంది కదా నివారించవచ్చు కదా దానికి పూర్తిగా శాశ్వతంగా దాంతో మన విముక్తి పొందవచ్చు కదా అసలు ఇక్కడ ఏంటంటే మనకు తెలి ఫ్రెండ్స్కు ఇట్లాంటి విషయాలు తెలియవు వాళ్ళకి అడిగితే పిచ్చి పిచ్చి సమాధానాలు ఇస్తారు సమాధానం తల్లిదండ్రులతో ఏమో ఇట్లాంటి విషయాలు చర్చించుకోలేము భార్య ముందు అయితే నామోషి దీని గురించి ప్రస్తావించాం ఎక్కడ మాట్లాడాలి డాక్టర్ దగ్గరే మాట్లాడాలి డాక్టర్కి చెప్పుకోవాలి ఇప్పుడు బిఎస్ గారు ఒక క్వశ్చన్ అడిగారు ఏంటంటే ఆ క్వశ్చన్ సార్ ఈ మధ్య కాలంలో మనకు మనకు అన్ని వసతులు ఉన్నాయి అన్ని భోగభాగ్యాలు ఉన్నాయి అయినా ఇంత లైఫ్ పెరిగిన తర్వాత ఇంత మంచి లైఫ్ పెరిగిన తర్వాత కూడా అంటే మన భోగభాగ్యాలు అనుభవించేటప్పటికీ మన సెక్చువల్ లైఫ్ అనేది ఆస్వాదించలేకపోతున్నాము అంగస్తమన సమస్య అనేది మరీ అంటే మరీ చాలా విపరీతంగా జనాల్లో ఎవరు పది మందిలో కనీసం ఏడు ఎనిమిది మందికి అంగస్తమన సమస్య ఉంటుంది కొందరికి అయితే కొందరు డిశ్చార్జ్ అయిపోయి తొందర డిశ్చార్జ్ అయిపో సమస్య కొందరికి అంగం విస్తంభించగా ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనేది ఇవాళ కొంచెం చర్చ మీద వస్తాయి మన చర్చలు వస్తాయి ఫస్ట్ ఇవాళ క్వశ్చన్ ఏంటంటే బ్రదర్ క్వశ్చన్ ఏంటంటే అంగస్తంభన ఎందుకు వస్తుంది దీన్ని శాశ్వతంగా నివారించగలము హండ్రెడ్ పర్సెంట్ నేను మళ్ళీ చెప్తున్నాను ఆన్సర్ ఇవ్వకముందే దీనికి సమాధానం ఏంటంటే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ శాశ్వత నివారణ పర్మనెంట్ సొల్యూషన్ అంటూ దీనికి ఉంది తాత్కాలికంగా మందులు వాడాల్సిన అవసరం లేదు ఇవాళ మందు తింటేనే అంగం లేస్తుంది ఇవాళ నేను పడక చేయగలుగుతాను సెక్స్ చేయగలుగుతాను అనే భావన మీలో నుంచి తీసేయండి ఆ దుష్ప్రభావం కలిగి ఉన్న ట్యాబ్లెట్ తినటం వల్ల ఓ సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరాల తర్వాత ఆ మందు పని చెయ్యనప్పుడు అంగానికి చీల్ చేసి దీంట్లో ప్లాస్టిక్ రాడేస్తారు సిలికాన్ రాడు దాని తప్ప ఏమీ ఉరగదు ఇప్పుడు యునాని సిస్టమ్ ఇప్పుడు నేను ఎండి యునాని నేను విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ యూనివర్సిటీ నుండి ఎండి చేశాను ఇప్పుడు యునానిలో శాశ్వత నివారణ అంటూ ఉంది సెక్స్ కోసం మేల్ సెక్జువల్ ప్రాబ్లం కోసం ఇక్కడ ప్రస్తా ప్రస్తావన అసలు ఎరక్షన్ అనే సమస్య ఎందుకు వస్తుంది దీనికి కారణాలు ఏంటి ఇవాళ చెప్తానండి మీరు వివరంగా కొంచెం రెండు మూడు నిమిషాలు చెప్పేస్తాను మా అంటే ఐదు నిమిషాలు తోడచ్చు ఎరక్షన్ ఎరెక్షన్ ఐదు స్టేజ్లు ఉన్నాయండి ఓకే ఐదు స్టేషన్స్ ఉన్నాయి ఎరక్షన్స్ కోసం ఫస్ట్ ఏంటంటే మన బ్రెయిన్ మన బ్రెయిన్ బాగుండాలి ఫ్యాంటసీ అంటే మన కామ కోరిక మన బ్రెయిన్లోనే పుట్టుతుంది బ్రెయిన్లో పుట్టితే అది నరాల వల్ల నరాల ద్వారా మన నర్స్ ద్వారా అంగం వైపు సిగ్నల్స్ వెళ్తాయి అంగంలో నైట్రిక్ ఆక్సైడ్ అనే ఒక కెమికల్ వల్ల మన అంగంలో ఉన్న ఆర్టరీస్ అన్నీ డైలేట్ అవ్వడం వల్ల దానిలో మొత్తం రక్తం వచ్చేసి కూడుకొని అంగం లావ్ అవ్వడం గట్టి అవ్వడం జరుగుతుంది ఈ ప్రక్రియకు ఏంటంటే ఈ మొత్తం ప్రక్రియకు ఐదు స్టేషన్స్ ఉన్నాయండి ఓకే ఫస్ట్ సెషన్ ఏంటంటే మన కామ కోరికలు రావడానికి మనం ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్ మనకు స్ట్రెస్ అంటూ ఉండకూడదు మనం సెక్స్ చేయడానికి వెళ్ళినప్పుడు మన భార్యతో మన పార్ట్నర్తో ఎట్లాంటి వివిధాలు స్పర్ధాలు ఉండకూడదు హ్యాపీగా ఉండాలి వాతావరణం హ్యాపీగా ఉండాలి మనకి ఎవరు చూస్తున్నారనే సెక్స్ చేసేటప్పుడు చూస్తారనే భావన నేను చేస్తాను చేయగల చేయలేననే ఒక భావన ఆ అనుమానం ఫియర్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ మన భయమే మనం ఎప్పుడు ఫెయిల్ చేస్తుంటుంది మనం ఎప్పుడు భయపడతాం మనం ఎప్పుడు యాంగ్జైటీ గురవుతాం అప్పుడు మన బ్రెయిన్లో స్ట్రెస్ హార్మోన్స్ రావడం మొదలవుతాయి ఎడ్రెలి నా ఎడ్రి అని స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయండి ఆ హార్మోన్స్ రావటం వల్ల సెక్జువల్ హార్మోన్స్కి ఇంపాక్ట్ చేస్తాయి అవి అంటే సెక్జువల్ హార్మోన్స్ అంటే టెస్టాస్టిరోన్కి ఇంపాక్ట్ చేసి అంగం వైపు రక్త ప్రసరణ ఆపేస్తే అంగం స్తంభించదు ఎప్పుడు భయపడినప్పుడు భయపడుతున్నప్పుడు స్ట్రెస్గా ఉన్నప్పుడు యాంగ్జైటీగా ఉన్నప్పుడు మన పార్ట్నర్తో విభేదాలు ఉన్నప్పుడు ఎవరిని చూస్తారో అనే భయం ఉన్నప్పుడు ఫస్ట్ స్టేజ్ ఏంటంటే కామర్ కోరికలే రావు ఒకవేళ వచ్చినా కూడా భయం వల్ల భయం డామినేట్ చేయటం వల్ల అంగం స్తంభించదు ఫస్ట్ మన బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండాలా మన సెక్స్ చేసే ప్లేస్ కూడా ఎవరు చూడని ఎవరు రాని ప్లేస్ ఉండి ఉండాలా మంచి వాతావరణం అయి ఉండే ఉండాలా నువ్వు హ్యాపీగా ఉండాలా ఇవన్నీ ఫస్ట్ బ్రెయిన్ రెండోది ఏంటంటే ఇక్కడ రెండో సెషన్ ఏంటంటే మన నర్వ్స్ మన బ్రెయిన్ నుంచి సంకేతాలు అంగానికి వెళ్ళే సంకేతాలు మన స్పైన్ నుంచి స్పైనల్ క్వార్డ్ నుంచి మన పెల్విక్ నర్వ్స్ మన అంగానికి నర్వ్స్ సంకేతాలు ఇస్తే అక్కడ నైట్రిక్ యాసిడ్ అనే కెమికల్ రావటం వల్ల అంగంలో ఆర్టరీస్ వెయిన్స్ బాగా డైలెట్ అయిన తర్వాత దాంట్లో మళ్ళీ బ్రెయిన్ యునాని ఏమంటుందంటే యునాని సైన్స్ బ్రెయిన్ ఏం చేస్తుంది గుండెకు ఆర్డర్ ఇస్తుంది బాబు అంగానికి లేపు అంగానికి స్తంభింపజేయి అంటే మామూలు టైంలో అంగం మెత్తగా ఉంటుంది ఇలా లేసినప్పుడు దీంట్లో ఎయిట్ ఎంఎల్ బ్లడ్ రావడం జరుగుతుంది ఇది ఎలా సాధ్యమైందంటే బ్రెయిన్ గుండెకు ఒక ఆర్డర్ ఇస్తుంది గుండె ఏం చేస్తుంది మొత్తం మన బాడీ శరీరానికి సర్కులేషన్ చేస్తున్న బ్లడ్ని కొంచెం ఆపేసి ఇటు సర్కులేషన్ పెంచేస్తుంది ఓకే పెంచేస్తే ఏమవుతుంది మన అంగంలో ఇది బుగ్గ లాంటిది ఉంటుంది ఇది ఎయిట్ ఎంఎల్ బ్లడ్ దీంట్లో రావడం జరుగుతుంది ఒక చిన్న బుగ్గ బుగ్గ ముందు చిన్న గుంది ఇంత తప్పదగ్గర ఆ బుగ్గలో ఎయిర్ వచ్చింది ఈ తోలు బుగ్గ ఈ బుగ్గలు ఏమొచ్చింది వచ్చింది బ్లడ్ వచ్చింది బ్లడ్ వచ్చి బ్రెయిన్ ఆర్డర్ ఇచ్చింది గుండె ఇటు రక్త ప్రసన్న పెంచేసింది ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ అన్ని డైలేటం వల్ల డైలేట్ అవ్వడం వల్ల ఇటు అంగంలో ఎయిట్ ఎంఎల్ బ్లడ్ రాగానే వెనుక నుంచి ఇక్కడ దీని మీద పొర ఉంటుంది ట్యూనికా అల్బోజీనియా అంటారు ఆ ట్యూనికా అల్బోజీనియా ఏం చేస్తుంది ఇక్కడ లాక్ చేసి పడేస్తుంది దీనికి ఈ భాగానికి అంగంలో బ్లడ్ ఉండి తీరుతుంది ఇది గట్టిగా అయిపోతుంది మనం ఎప్పుడు సెక్స్ చేస్తామో వీర్యం వెళ్ళిపోతుందో మళ్ళీ లాక్ ఓపెన్ అయిపోతుంది మళ్ళీ వీర్యం వెళ్ళిన తర్వాత బ్లడ్ మొత్తం పూర్తిగా మన శరీరం రావడం జరుగుతుంది మళ్ళీ అంగం మెత్తబడిపోతుంది ఇది లాక్ ఓపెన్ అయిపోయింది కదా మెత్తగా అయిపోతుంది అలా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మన బ్రెయిన్ బాగుండాలి దీంట్లో ఇప్పుడు దీంట్లో వచ్చే ఇక్కడ అంగం లేపడానికి సిగ్నల్స్ పంపడానికి నరాలు బాగుండాలి దాని తర్వాత ఎప్పుడూ చెప్పాను కదా సిగ్నల్స్ పంపాక నరాలు ఎప్పుడు పాడవుతాయి అంటే డయాబెటీస్ వల్ల పాడవుతాయి డయాబెటిక్ న్యూరోపతి ఓకే ఎప్పుడైనా స్పైన్ సర్జరీ వచ్చింది సర్జరీ అయింది అనుకోండి వెన్నపూస మీద దెబ్బ తగిలిన నరాలు పాడవుతాయి పక్షవాతం వచ్చింది అనుకోండి నరాలు పాడవుతాయి అలాగే మనకు డయాబెటీస్ అనుకోండి డయాబెటిక్ న్యూరోపతి న్యూరోపతి అంటే చాలా బాగానే తగ్గుతుంది నరాల్లో అంగం సరిగ్గా స్తంభించదు సిగ్నల్స్ అంగం వరకు రావు కాబట్టి అంగం పూర్తి స్థాయిలో స్తంభించదు నరాల్లో కమ్యూనికేషన్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు సిగ్నల్ పంపే నరాల్లో ఒకవేళ లోపానికి ఏదైనా కురి అయితే అంగం సరిగా లేవదు ఎందుకంటే సిగ్నల్స్ వెళ్ళలేదు కదా బ్రెయిన్ నుంచి సిగ్గా అంగానికి వెళ్ళాలంటే నరాలు బాగుండాలి నరాలు హెల్త్గా ఉండాలి అలాగే ఇప్పుడు ఆర్టరీస్ చెప్పాను కానీ ఇక్కడ ఇప్పుడు దీంట్లో బ్లడ్ రావాలంటే ఆర్ట్రీస్ మూడో స్టేషన్ ఏంటంటే ఆర్టరీస్ పెనైల్ ఆర్టరీ సప్లై చేస్తుంది దేనికి అంగానికి బ్లడ్ సప్లై చేసే ఆర్టరీ పేరు పెన్ పెనైల్ ఆటరీ దాంట్లో నుంచి ఇంకా రెండు ఆర్టరీలు ఇంకా ఇన్నర్ సైడ్లు వెళ్తుంటాయి అవి ఇలియాక్ ఇంటర్నల్ ఆర్టరీ ఇంటర్నల్ ఇలియాక్ ఆర్టరీ ఒక ఇంటర్నల్ పొడెంటల్ ఆర్టరీ రెండు ఆర్టరీస్ అంగం వైపు పూర్తి స్థాయిలో బ్లడ్ తీసుకురావడం దీంట్లో ఏమైనా అడ్డంకులు వచ్చాయనుకోండి మూడో స్టేషన్లో ఆర్టరీస్లో అంటే సిగరెట్ ఎక్కువ తాగటం వల్ల నీ నికోటిన్ వల్ల కుచ్చించుకుపోతాయండి అక్కడ ఉన్న ఆర్టరీస్ లిపిడ్స్ ఎక్కువైపోవడం వల్ల హైపర్ లిపిడియా అంటే కొలెస్ట్రాల్ పెరిగిపోవటం వల్ల ఇక్కడ కొలెస్ట్రాల్ పెరిగిపోవటం వల్ల ఏమవుతుంది అంగం వైపు పూర్తి సర్కులేషన్ బ్లడ్ సర్కులేషన్ జరగదు కాబట్టి పూర్తి స్థాయిలో అంగం విస్తంభించదు ఓకే అలాగే కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఆర్థిలోస్కిరోసిస్ అనే ఒక డిసీజ్ ఉంటుంది అట్ ఆ డిసీజ్ ఉన్నా కూడా అంగం వైపు పూర్తి స్థాయిలో రక్త ప్రసరణ జరగకపోవటం వల్ల ఆర్టీరియోజినిక్ ఈడీ వచ్చేస్తుంది నరాల సమస్య ఉంటే నీరోజినిక్ ఈడీ వస్తుంది ఇప్పుడు నాలుగో స్టేజ్ ఏంటంటే స్పాంజ్ టిష్యూస్ కార్పొరా కార్పస్ కార్వ కార్పొరా కార్పొరా క్యావర్నజ అని ఒక సిలిండర్ ఉంటుంది సారీ ఆ సిలిండర్లో వచ్చేసి స్పాంజియో టిష్యూస్ అంటారు దానికి స్పాంజు టిసీస్లో వచ్చి బ్లడ్ నిండిపోతుంటుంది వచ్చి అంగంలో ఎక్కడ బ్లడ్ ఎక్కడ అక్యుమలేట్ అవుతుందంటే అంటే కార్పూరాలు అక్యుములేట్ అవ్వడం మొదలు చిన్నగా వచ్చి దీంట్లో కూడుతుంటుంది బాగా వచ్చి దీంట్లో ఇలా ఎక్స్పాండ్ అవుతుంటుంది అంగం దాంట్లో బ్లడ్ కూడుతుంటుంది ఆర్టరీస్ ద్వారా వచ్చేసి ఎస్పాంజ టిసీజ్లో వచ్చేసి బాగా అంగ అంగంలో ఎప్పుడు కూడుతుందో అంగం పెద్దగా అవుతుంటుంది గట్టిగా అవుతుంటుంది ఇప్పుడు బ్లడ్ రావటం వల్ల ఏమవుతుంది అంగం ఎక్స్పాండ్ అవుతుంటే పైను చెల్ల నరాలు సారీ వేన్స్ వెళ్తుంటాయి కదా లాక్ అవ్వటం మొదలవుతాయి లాకింగ్ సిస్టమ్ అయిపోయే రావటం జరుగుతుంది కానీ అంగం అంగంలో బ్లడ్ వెంకపోదు అప్పుడు ఓకే లాకింగ్ సిస్టమ్ అయిపోతుంది అంటే ఈ వేన్స్ లాక్ అయిపోతాయి లాక్ అయిపోయినప్పుడు అంగం పూర్తి స్థాయిలో స్థంభించిన తర్వాత సెక్స్ చేసిన తర్వాత లాక్ ఓపెన్ అవ్వాలి ఈ ఆర్టరీస్ ద్వారా ఏమైంది బ్లడ్ మంచి బ్లడ్ వచ్చింది దీంట్లో నిండిపోయింది ఇది ఆర్టరీస్ బాగున్నంత వరకే అంగం విస్తంభిస్తుంది అలాగే అంగంలో వచ్చిన రక్తం మంచిగా ఉండాలంటే అంటే నిండి ఉండాలంటే అక్కడున్న స్పాంజు టిష్యూస్ ఆరోగ్యంగా ఉండాలి ఎండోథీలియల్ సిస్టమ్ డిసార్డర్స్ కాకుండా ఉండాలి అక్కడ ఉన్న అంటే ఇప్పుడు స్పాంజు టిష్యూస్లో ఫైబ్రోస్ రాకుండా ఉండి ఉండాలి అక్కడ దెబ్బ తగిలితే ఫైబ్రోస్ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇది నాలుగోది ఐదోది ఏంటంటే వెయిన్స్ వీనోజెనిక్ ఈడీ అంటారు వచ్చిన బ్లడ్ అని దీంట్లో ఆగి ఉండాల సెక్స్ చేయక ముందే ఇది మళ్ళీ లింకెళ్ళిపోతే ఇది మెత్తబడిపోతుంది అంగం ఇస్తం ఇస్తుంది వీర్యం వెళ్ళక ముందు అంగం మెత్తబడుతుంటుంది దీనికే వీనోజెనిక్ ఈడీ అంటారు వీనోజెనిక్ ఈడీ లాకింగ్ సిస్టమ్ పాడైపోవడానికి అంగంలో పూర్తి స్థాయి బ్లడ్ రావడం జరుగుతుంది కానీ అంగంలో ఆగదు రిటర్న్ అయిపోతుంటుంది దీని కారణాలు ఏంటి దీని కారణాలు ఏంటంటే వెరికోసిల్ అనే ఒక సమస్య కూడా కావచ్చు ఓవర్ మాస్టర్బేషన్ ఎవరు మాస్టర్బేషన్ ఎక్కువ చేయటం వల్ల ఈ సమస్య రావచ్చండి ఆర్టీరియోజీనిక్ ఈడీ అంటే అంగంలో పూర్తి స్థాయిలో చెప్పాను కదా నేను ఆర్టీరియోజీనిక్ ఈడీలో పూర్తి స్థాయిలో అంగంలో బ్లడ్ రాకపోవటం కారణం ఏంటంటే అతిగా హస్తప్రయోగం వాళ్ళలో ఇది చూడండి నా ఇది ఈ హస్తం చర్మం ఉంది కదా ఇది దేవుడు అంగానికి ఎక్కడ మ్యాచింగ్ చేయలేదు దీనికి అంగానికి దేవుడు యోని లోపల ఉన్న సాఫ్ట్ మజల్స్ లూబ్రికెంట్ పెట్టాడు సాఫ్ట్ మజల్స్ మజల్స్ పెట్టాడు ఎక్కడ పిహెచ్ వాల్యూ టెంపరేచర్ మెయింటైన్ చేశాడు మనం ఏం చేస్తున్నాం అంటే అంగానికి యోనిలో పెట్టక హస్తంలో పెడుతున్నాం హస్తం రాపిడి చేసే వరకు ఇక్కడ ఉన్న దీని మీద అంగం మీద ఉన్న ఆర్టరీస్ వేన్స్ అన్నీ పాడైపోవటం వల్ల ఆర్టీరోజెనిక్ వీనోజెనిక్ కామన్ పైగా నీరోజెనిక్ ఈడీ కూడా మొదలవుతుంది మీరు ఇప్పుడు అన్నారు కదా హస్తప్రయోగం ఈ రోజుల్లో అన్నిటికన్నా ప్రథమ కారణం ఏంటంటే అన్నిటికన్నా ఈ మధ్య వచ్చే ఈడీ ఎరక్టల్ డిస్ఫంక్షన్ ఫంక్షన్ ఇంపార్టెన్సీ నపుంసకత్వానికి అతిగా హస్తప్రయోగం చేయటమే ప్రకృతికి విరుద్ధం భిన్నం కాబట్టి అంగస్తంభన సమస్య వస్తుంది యునానిలో దేనికి శాశ్వత నివారణ ఉంది భయపడాల్సిన అవసరం ఏమి లేదు ఆటీరియోజినిక్ ఈడీ అయినా వినోజనిక్ ఈడీ అయినా మీకు నీరోజినిక్ ఈడీ అయినా మీకు సైకోజెనిక్ ఈడీ అయినా ఈ అన్ని ఈడీస్ పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ నివారించుకోవచ్చు దీంతో మీకు భయపడాల్సిన అవసరం లేదు అపోహాలు పెంచుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు శాశ్వత నివారణ ఉంటుంది మీరు చెప్పారు హస్తప్రయోగం చాలా డేంజర్ అనే మాట మీరు వాడారు కానీ మాకు చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద డాక్టర్లు చాలా గొప్ప డాక్టర్లు అంగ హస్తప్రయోగం వల్ల ఎలాంటి సమస్య లేదు నిరభ్యంతరంగా ఎన్నిసార్లు అయినా రోజులో చేసుకోవచ్చు మీకు సమస్య లేదు అని చెప్పారు మీరు ఏంటి సార్ దానికి విరుద్ధంగా చెప్పు ఈ క్వశ్చన్ చాలామంది నాకు అడుగుతుంటారండి నేను ఇప్పుడు యునానీ సైన్స్ అనేది వరల్డ్లో ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండి ఓకే అన్నిటికన్నా పాతది పూర్వమైంది అన్నిటికన్నా యునానీ సైన్స్ ఇప్పుడు నేను నేను రాసిన సైన్స్ కాదు నేను నేను రిసర్చ్ చేసిన సైన్స్ కాదు వేల సంవత్సరాల నుంచి యూనానిక్ సైన్స్ ఏమంటుందంటే హస్తప్రయోగం అనేది ప్రకృతికి విరుద్ధం రైట్ అది చేస్తే ఇప్పుడు ఎందుకండి ఇప్పుడు ఇప్పుడు అరవై సంవత్సరాలకి వెనకకి వెళ్దాం మనం సెక్స్ సమస్య ఇంత ఉండేదా ఉండేదా లేదు కదా ఇంత ఇప్పుడు పది మందిలో ఏడెనిమిది మందికి సెక్స్ సమస్య ఉంది అప్పుడు ఉండేదా ఎందుకు లైఫ్ స్టైల్ మారింది కాబట్టి ఉంది రాత్రిపూట పడుకోరు హస్తప్రయోగం చేస్తారు ధూమపానం చేస్తారు మద్యపానం చేస్తారు పోనోగ్రాఫీ చూస్తారు బొర్రలో బండుకొని బెడ్కు అంగంతో రాపిడి చేస్తారు ఎన్ని చేస్తారండి ఎన్ని ఎన్ని చేస్తారు చెప్పండి కాబట్టి హస్తప్రయోగం మాత్రం యునాని ఎందుకు చెప్తుందని చెప్తున్నాను కదా ఈ అంగం ఉందనుకోండి అంగానికి హస్త చర్మానికి దేవుడు మ్యాచింగ్ పెట్టలేదు కాబట్టి ఇది విరుద్ధం ఇప్పుడు నేను ఏమంటానంటే ఇప్పుడు నాలుకతో మాట్లాడాలి రుచి చూడాలి అలా అని ఓరల్ సెక్స్ అని యోనిలు తీసుకెళ్ళి నో నో నోరు పెడితే అక్కడున్న వ్యాధులు రావు మనకు ఇప్పుడు మన నాలు తీసుకు మన యోని యోనిని అనుకోండి అక్కడ అక్కడున్న ఫంగస్ వైరస్ బ్యాక్టీరియా మనం లేదు ఇప్పుడు దేవుడు మనకు అవయవాలు ఇచ్చాడు కదా ఏ అవయవంతో అదే పని చేయాలి దీంతో మాట్లాడాలి రుచి చూడాలి అన్నం తినాలి అంతే తప్ప నేను తీసుకెళ్ళి ఎక్కడో అంటే కుదరదు ఇది కూడా అంతే ఇప్పుడు రంధ్రం ఉంది కదా అని బ్యాక్ సైడ్ నుంచి ఎక్కుసెక్స్ చేస్తే కానీ కూడా సక్సెస్ చేసుకో చేసుకోవచ్చు కదా ఇప్పుడు హెచ్ఐవి అన్ని సుఖవ్యాధులు ఎందుకు వస్తున్నాయండి ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళడం వల్ల వస్తుంది మనం మనం ఏం చేయాలంటే మనం ప్రకృతికి అనుకూలంగా ఉన్నప్పుడే మనకు సానుకూలంగా ఉంటుంది లేకుంటే అది ప్రతికారం తీసుకుంటుంది మనతో అంతే కదా ఇప్పుడు మనం అంగం తీసుకెళ్ళి చేతులు పెట్టి రాప్పుడే చాలా మంది మా దగ్గర ఇప్పుడు పెద్దలేసి సాయంత్రం ఏ కోటేస్తారు సాయి చిన్నగా అయిపోయింది సార్ పల్సగా అయిపోయింది సార్ వంకర అయిపోయింది సార్ ఎందువల్ల హస్తంలో రా హస్తంతో రాపిడి చేయడం వల్ల ఎన్నిసార్లు చెప్తున్నారు ఇప్పుడు చాలా ఇప్పుడు యునానీ సైన్స్ అంత ఎందుకు అంటున్నారు యునానీ ఫిజిషియన్ బొఖరాత్ తన పేరు హిపోక్రాట్స్ మోడ్రన్ మెడిసన్ ఇప్పుడు అలోపతి మెడిసిన్ కదా వాళ్ళకు ఫాదర్ ఆఫ్ మెడిసన్ యునానీ ఫిజిషియనే ఓకే హిపోక్రాట్స్ యునానీ ఫిజిషియన్ తను కూడా మోడ్రన్ సైన్స్కు ఫాదర్ ఆఫ్ మెడిసన్ అంతా హిపోక్రాట్స్ తన పేరు బొఖరాదు యునాని ఫిజిషియనే ఓకే బొఖరాదు వాళ్ళందరి అట్లా ఒకటే ప్రకృతికి విరుద్ధం హస్త ప్రయోగము కానీ ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారంటే అతిగా హస్తప్రయోగం చేయటం వల్ల సమస్యలు వస్తాయి ఒకప్పుడు అనలేదు అనేవారు కాదు ఇప్పుడు అంటున్నారు అతిగా హస్తప్రయోగం చేస్తే బ్రెయిన్లో కెమికల్ తగ్గిపోతుంది సరిటోని అనే కెమికల్ తగ్గుతుందని అతి అని పదం వాడుతున్నారు కానీ హస్తప్రయోగం వద్దు ఇది తప్పని అనట్లేదు అతిగా చేస్తే అతి అంటే ఎంత చేయాలి నెలలు ఎంత చేయాలి వారంగా మీరే చెప్పండి పారామెడిస్ మరి చేయకూడదని చెప్పండి అంతేగాని అతి తక్కువ ఇవన్నీ వద్దు మనకు ఎందుకంటే యూత్ పాడవుతుంది మన తప్పు మెసేజ్ ఇక్కడ కూర్చొని నా బాధ్యత రహితంగా నడుచుకున్నాను అనుకోండి సమాజం పాడవుతుంది కాబట్టి నా బాధ్యత ఏంటంటే చేయలే చేయకూడదు వ్యభిచారం చేయకూడదు అంటాను నేనైతే తాగతానంటే సరే వద్దంటాను అంటే హస్తప్రయోగం చేస్తాను అంటే వద్దంటాను తప్పు తప్పే దేనికైనా మనం ఏం చెప్తానంటే బల్లబుద్ధి మనం చెప్పాలి ఇది తప్పుసారి చేయకూడదు నేను చదువుకున్నాను కాబట్టి చెప్తున్నాను నన్ను ఇప్పుడు నైన్టీ ఏదో తీసుకుని నాకు తోచింది చెప్పట్లేదు హస్తప్రయోగం అనేది ప్రకృతికి ముమ్మాంటికి ప్రకృతికి విరుద్ధం డాక్టర్ గారు మానసిక సమస్యలు అంటే ఇప్పుడు మనిషి ఒత్తిడి ప్రెషర్ జాబ్ ప్రెషరు అన్ని రకాల ఒత్తిళ్ల మధ్యలో ఈ సెక్స్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఈ మానసిక ఒత్తిళ్ళు అనేవి ఈ సెక్స్ లైఫ్ని ప్రభావితం చేస్తాయా తప్పనిసరిగా చేస్తాయండి ఓకే మా బిఎస్ గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నాకు ఇప్పుడు ఈ క్వశ్చన్ లీరే కదా సార్ పొద్దున్న లేదు సాయంత్రం నా దగ్గర వంద మంది పేషెంట్లు ఉంటే దాంట్లో ముప్పై మంది పేషెంట్ ఇదే అడుగుతారు సార్ నాకు ఒత్తిడి ఉంది ఎప్పుడు స్ట్రెస్ ఉంటూనే ఉంటుంది ఓకే ఎప్పుడైనా అంటే ఆర్థిక పరిస్థితులు లేవు అంటే పైగా బిజినెస్ ఒకటి అన్నీ ఒక ఒత్తిడి అంటే ఒకటి కాదు చాలా రకాలుగా ఉంటాయి ఇప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ ఉన్నాయి కదండి ఇది కంటిన్యూస్లీగా బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంటే సెక్స్ హార్మోన్స్ తగ్గుతుంటాయి సెక్స్ హార్మోన్ హార్మోన్స్ తగ్గినప్పుడు లిబుడ్ తగ్గుతుంది కోరికల్ డిజైన్స్ తగ్గిపోతాయి ఎరక్షన్స్ కూడా తగ్గుతాయి కాబట్టి ఇప్పుడు మనం రూమ్ బయట ఇంటి బయట చెప్పులు ఎలా వదిలిపెడతాము మన ఫికర్ మన ఫికర్లు మన దిగుళ్ళన్నీ మన మన స్ట్రెస్ అంతా మన రూమ్ ఇంటి బయట వదిలిపెట్టి లోనికి రావాలి అంతేగాని నేను తీసుకొని బెడ్రూమ్కి వెళ్తానంటే నువ్వు సరిగా సెక్స్ చేయలేను బాస్ ఒక ఆర్డర్ ఉంటుంది టార్గెట్ కంప్లీట్ చేయాలి నువ్వు ఆ భయం స్ట్రెస్ చేయగలుగుతానో లేదు అటు మైండ్ ఇది ఉంది ఇటు సెక్స్ సరిగా చేయలు ఆ భయానికి అంగం సరిగా స్తంభించదు కాబట్టి ఒకసారి ఫెయిల్ అయిపోతాడు ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ సెక్స్ అయినప్పుడు మ చేయడానికి వెళ్తాడు మళ్ళీ ఫెయిల్ అవుతాడు ఇక ఇప్పుడు ఒక భావన ఏర్పడిపోతుంది నేను సెక్స్ పనికి రాను ఎప్పుడు వెళ్తున్నాను ఫెయిల్ అయిపోతున్నాను వాడు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతాననే భయం వాడికి ఫెయిల్ చేస్తుంటాడు ఓకే అప్పటి నుంచి తను అక్కడి నుంచి యాంగ్జైటీకి గురి అయ్యి డిప్రెషన్ గురి డిప్రెషన్ పేషెంట్ అవుతాడు స్ట్రెస్ కంటిన్యూగా ఉన్నప్పుడు ఆ పేషెంట్గా మారుతాడు సైకోజెనిక్ ఈడికి దారి తీస్తుంది కంటిన్యూస్గా బాడీ మీద అంటే బ్రెయిన్ మీద స్ట్రెస్ ఉండటం వల్ల సైకోజెనెటిక్ ఏడి రావటం ఖాయం ఓకే కాబట్టి స్ట్రెస్ ఫ్రీ ఉండాలి ఎప్పుడు ఓకే డైలీ మనం పొద్దున వాకింగ్ చేయాలా బాగా ఎక్సర్సైజ్ చేయాలా ఎండ పొద్దున ఎక్స్పోజ్ అవ్వాలి ఎండకు ఎక్స్పోజర్ అవ్వాలా ఏంటి పొద్దున సెవెన్ టు ఎయిట్ థర్టీ వరకు ఎండ ఉంటుంది విటామిన్ డి ఉంటుంది విటామిన్ డి లేదు విటామిన్ డి లేదనుకో బాడీలో విటామిన్ బి లేదు లేదనుకోండి మన బ్రెయిన్ విటామిన్ డిఫిషియన్స్ ఉండడం వల్ల సరిగ్గా పైచేది కాబట్టి అన్ని వ్యాధులు పైన పడుతుంటాయి డిప్రెషన్ కాదు వేరే వేరే వ్యాధులు కూడా రావడం జరుగుతాయి కాబట్టి డిప్రెషన్ వల్ల యాంగ్జైటీ వల్ల సైకోజెనిక్ రావడం ఖాయం ఉంటాయి రైట్ సార్ దీనికి సంబంధించింది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కొన్ని చాలా సర్వేలు కూడా జరిగాయి ఈ ఐటీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి ఈ సెక్స్ సమస్యలు చాలా ఎక్కువ అనేది చాలా ఆర్టికల్స్ నేను చూస్తున్నాను నిజమేనా నిజమేనండి ఈ ఐటీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ డ్రాబ్యాక్ ఏంటంటే సార్ పాపం ఎప్పుడు చూసినా వాళ్ళు కూర్చుని ఉంటారు యాక్టివిటీ ఉండదు వాళ్ళకు ఓకే డైలీ ఒక మనిషి మినిమం ఒక ఐదు కిలోమీటర్లు నడవాలా ఓకే ఐదు లీటర్ నీళ్ళు తాగాల ఎనిమిది గంటలు పడుకోవాలా ఓకే కంటిన్యూస్గా సిక్స్ టు ఎయిట్ అవర్స్ కూర్చుంటే మన బాడీకి యాక్టివిటీ ఎక్కడండి మన మన బాడీలో మన కొలెస్ట్రాల్ పెరిగిపోవటం అంటే నెగటివిటీ పెరిగిపోవటం ఒకే చోట కూర్చో ఒకే వేట కూర్చు కూర్చుండడం వల్ల స్ట్రెస్ పెరిగిపోవటం కదలిక ఉండాలండి కదలిక ఉన్నప్పుడు యాక్టివిటీ ఉన్నప్పుడు సెక్స్ హార్మోన్స్ బాగా వస్తాయి ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే మనం బాడీలో మజిల్స్ మజల్స్ అవుతాయి మజల్స్ సిస్టములేట్ అవుతే టెస్టాస్ట్రిన్ హార్మోన్ బాగా బూస్ట్ అవుతుంది బాడీలో లేకుంటే అవ్వదు ఏంటంటే ఐటీ ప్రొఫెషన్ వాళ్ళకి ఏంటంటే వీళ్ళకు యాక్టివిటీ ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల నిద్ర లేకపోవటం వల్ల అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే నిద్ర లేక చాలామంది ఐటీ ప్రొఫెషన్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు సార్ నేను నైట్ డ్యూటీ చేస్తాను నైట్ డ్యూటీ ఎవరు చేస్తాడో వాడికి దాంపత్య విజం దబ్బేస్తుందాము ఓకే నేనైతే ఎందుకు అంటున్నానంటే సూర్యుడు అస్తమించిన తర్వాత కొన్ని హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి బాడీలో ఓకే సూర్యుడు ఉదయించాక కొన్ని హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి ఇప్పుడు లైట్ లైట్ బంద్ చేసి నైట్ ఉంది అనుకోండి లైట్ బంద్ చేస్తే ఏ కలర్ ఉంటుంది చీకటి ఒకటే కలర్ ఉంటుంది పగలపూట లైట్ బంద్ చేసిన నెల మీద ఏడు కలర్స్ ఉంటాయి ఏడు కలర్స్ ఉంటాయి కాబట్టి మనం పగల పడుకుంటే సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి కావు నైట్ పూట పడుకున్నప్పుడే అవుతాయి పగల ఉందనుకో ఇప్పుడు సూర్యుడు అస్తమించ ఉదయించాక విటామిన్ బ్యూట్వెల్ మెలెటోనిన్ విటామిన్ డి ఇట్లాంటి హార్మోన్స్ బాడీలో ఉత్పత్తి అవుతుంటాయి పడుకున్నాక ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ టెస్ట్ ఈ హార్మోన్స్ ఉత్పత్తి అవుతుంటాయి కాబట్టి పడుకోవాలి నైట్ డే పడుకుంటే కుదరదు ఐటీ ప్రొఫెషనల్ ఏంటంటే దాదాపు నైట్ డ్యూటీ చేయటం జరుగుతుంది కాబట్టి కాబట్టి సమస్య వస్తుంది నైట్లో ఎవ్వరు పడుకోరో వాడికి ఈడీ మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఓకే ఎవడు ఏం చేయలేడు ఎవడు కాపాడలేడు నేనేమంటానంటే తన ఫ్యామిలీకి పోషించడానికి అందరూ డ్యూటీ చేస్తారు నా సానుభూతి ఎంబట్టి ఉంది అని వాళ్ళకు ఎందుకు మీరు పడుకోవట్లేదు అని నేను చెప్పట్లేదు కానీ నెలకు ఒకసారి ఒకసారి రెండుసార్లు వచ్చేటట్టు చూసుకోవాలండి మీరు ఇట్లా చెప్తే కొన్ని రోజులకు వాళ్ళ పెళ్లి సంబంధాలు కూడా రావేమో ఇంకా లేదు లేదు నేను చెప్పేది ఏంటంటే నెలకు రెండుసార్లు డ్యూటీ నైట్ డ్యూటీ వచ్చేది చూసుకొని కానీ కంటిన్యూస్గా నైట్ డ్యూటీ చేస్తే ఇబ్బందులు రాక్త అదే కాదండి బీపీ షుగరు ఈడీ అన్నీ వస్తాయి ఓకే మన ఎందుకంటే ఇప్పుడు ఐటీ వాళ్ళకి కాదండి అందరికీ నేను కూడా ఒకవేళ నైట్ పడుకోకపోతే నాకు కూడా సమస్య ఇప్పుడు హైదరాబాద్లో ఏంటంటే డయాబెటిక్ సిటీ హైదరాబాద్లో హైదరాబాద్ వరల్డ్లో డయాబెటిక్ సిటీ లో ఎందుకు వచ్చింది ఈ సిటీ డయాబెటిక్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ లైఫ్ ఇష్టాలు బాగాల ఏమంటారంటే ఒకే టైంలో ఫుల్ తినడం పడుకోకపోవటం నైట్ అంటారు హోటల్ వెంబడి కూర్చోవటం లేకుండా కాయలు చేసుకుంటూ కూర్చోవటం పొద్దున్న వైపు రెండు మూడు గంటలకు పడుకోవటం ఎప్పుడేమొస్తుంది వస్తుంది ఇన్సులిన్ సీక్రేషన్ సరిగా ఉండదు మన షుగర్ మనం తినేది మొత్తం వచ్చేసి బ్లడ్ కూడుకుంటున్నాం అక్కడ నుంచి డయాబెటిక్ మొదలవుతుంది నైట్ పడుకోకపోతే బ్లడ్ ప్రెషర్ మొదలవుతుంది ఈడీ మొదలవుతుంది అన్నీ నైట్ పడుకోవాల్సిందండి పొద్దున వాకింగ్ ఎక్సర్సైజ్ రాత్రి నైట్ పడుకుంటే ఏ సమస్యలు రావు సెక్స్ సమస్యలకి ఆహార పలవాట్లకి ఏమైనా సంబంధం ఉందా ఉంది కదా సార్ చాలా సంబంధం ఉంది ఓకే ఆహారాలు అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు మా దగ్గర ఏమంటారంటే మంచి కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ బాడీకి ఇచ్చే ఆహారం తీసుకున్నప్పుడు హెచ్డిఎల్ బాగా పెరుగుతుంది హెచ్డిఎల్ మన టెస్ట్ ఉత్పత్తి చేస్తుంది ఓకే అంటే బ్యాట్ కొలెస్ట్రాల్ ఇచ్చే ఆహారం తీసుకుంటే ట్రైగిలిసైట్స్ పెరిగిపోయి ఎల్డియాలు పెరిగిపోయి సెక్స్ ఆహారం తగ్గిపోతాయి ఓకే మంచి ఆహారంలో మేము చెప్పేది ఏంటంటే మంచి ఆహారం అంటే ఇప్పుడు ఆహారాలన్నీ మంచియే అతిగా తీసుకున్న అతిగా తీసుకుంటే ఈ ఆహారం మంచిది కాదు ఇప్పుడు ఉంది ఉందనుకోండి సపోజ్ అది నట్స్ ఏదైనా సీడ్స్ అని నట్స్ ఉన్నాయనుకోండి అనుకోండి అన్నీ మంచి మనకు అవి అతిగా తిన్నప్పుడు పంప్కిన్ సీడ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు నేను మన ఒక ప్రోగ్రాంలో అన్నాను సెరిటోనిన్కు ఒక అడిగారు నాకు సెరిటోనిన్ అనే కెమికల్ ఉంటుంది సార్ మీరు ఒక క్వశ్చన్ అడిగారు చెప్పారు క్వశ్చన్ ఆన్సర్ చెప్పారు ప్రిమ్యాచు రిజాకులేషన్ షీర్ గ్యాస్ కలనం దానికి సెరిటోనియన్కి దానికి ఏంటి సార్ సంబంధం మీరు సెరిటోనిన్ తగ్గటం వల్ల ప్రిమ్యాచు రిజాకులేషన్ షీర్ గ్యాస్ కలనం సమస్య వస్తుందని ఒక మాట అన్నారు ఓకే అన్నా నన్న అయితే సమాధానం ఏంటంటే దానికి సెరిటోనిన్ అనే ఒక కెమికల్ బాడీలో ఉత్పత్తి అవుతుంది అది దానికి హ్యాపీ హార్మోన్ కూడా అంటారు న్యూరో హార్మోన్ కూడా అంటారు దానికి ఓకే ఫైవ్ హెచ్డీ దాని కెమికల్ పేరు ఫైవ్ హెచ్టీ అది ఏం చేస్తుందంటే రెండు నరాల మధ్య కమ్యూనికేషన్ అంటే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటుంది దాని క్వాంటిటీ తగ్గితే బాడీలో స్టడీస్ చెప్తున్నాయి దాని కొందరు పేషెంట్లో ప్రిమ్యాచుల్ రిజాక్యులేషన్ ఉన్న వాళ్లలో సెక్స్ డ్యూరేషన్ తగ్గిపోయి ఉన్న వాళ్లలో వాళ్ళ బ్లడ్ టెస్ట్ చేస్తే నరాల మధ్య దాని కండక్షన్ తగ్గిపోవటం వల్ల ఏమైంది ప్రీమ్యాచుల్ రిజాక్యులేషన్ మొదలైంది అట్లాంటి పేషెంట్లకు వాళ్లకు సెరిటోనిన్ ఎఫర్డ్ చేసే మందులు ఇవ్వటం వల్ల ఆహారం ఇవ్వటం వల్ల సెక్స్ టైం పెరిగింది దానిక కొన్ని స్టడీలు ఏంటి కన్ఫర్మ్ చెప్పలేము సెరోటిన్ వల్ల తగ్గుతుందని చెప్పలేము కానీ సెరిటోనిన్ ఉన్న ఆహారము ఆహారంలో డైరెక్ట్ సెరిటోనిన్ ఉండదు ఇప్పుడు ఇప్పుడు అన్నారు కదా మీరు ఆహారం ఏది తీసుకుంటే మన సెక్స్ బాగుంటుందంటే ఇప్పుడు సల్మాన్ ఫిష్ ఉందనుకోండి దాంట్లో ట్రిప్టోఫిన్ అనే ఒక కెమికల్ ఉండదు దానికి అమినో ఐసిస్ అంటారు అది అది ప్రికజర్ ఆఫ్ సెరిటోనిన్ సెరిటోనిన్లో కన్వర్ట్ అవుతుంది అది ఇప్పుడు సల్మాన్ ఫిష్ తిన్నాం అనుకోండి దాంట్లో ఉన్న ట్రిప్టోఫిన్ దేంట్లో కన్వర్ట్ అవుతుంది సెరీటోనిన్లో కన్వర్ట్ అవుతుంది అది బయోకెమికల్గా ఎలా చేంజ్ అవుతుంది వేరే విషయం కానీ సెరీటోనిన్కి పిరిగర్ అది అది కన్వర్ట్ అవుతుంది అలాగే పీనట్స్ ఉన్నాయి ఆ సారీ దాంట్లో పంకిన్స్ ఉన్నాయనుకోండి కాలిఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి ఆల్మండ్స్ ఉన్నాయి అనుకోండి పోల్ట్రీలో చికెన్ ఇది బ్రెస్ట్ ముక్క అది ఉన్నా కూడా దాంట్లో కూడా స్ట్రిప్టో ట్రిప్టోఫిన్ ఉండడం వల్ల అది కూడా సెరీటోనిలో కన్వర్ట్ అవుతుంది డబల్ టోన్ మిల్క్ ఉంటుంది అనుకోండి ఎస్పెషల్లీ చెప్పాలంటే పైనాపిల్ కూడా పైనాపిల్లో అనే కెమికల్ ఉంటుంది యాంటీఇన్ఫ్లమేటరీ ఏజెంట్ అది యాక్చువల్గా ఓకే అది తిన్నా కూడా అంగంలో ఎట్లాంటి ఏమైనా వాపు ఇన్ఫ్లమటరీ కండిషన్స్ దాంట్లో ఎస్పాంజో టెస్టూస్లో ఏమైనా ఇన్ఫ్ అంటే ఇన్ఫ్లమేషన్ ఉన్నా ఇట్లాంటి అంటే ఇన్ఫ్లమేషన్ ఉన్న వాపు ఉన్నా కూడా ఏది తింటే పైనాపిల్ తింటే ఆ వాపు కూడా తగ్గిపోతుంది సరీటోని కూడా పెరుగుతుంది మనకు ఏంటంటే మనం తీసుకోండి చాలా మంచి ఆహారం ఇప్పుడు పంకిన్స్ తి తింటాం మనం తినాం కదా అంటే మనం ఏమంటుందండి గుమ్మడికాయ సీడ్స్ గుమ్మడికాయ సీడ్స్ అయినా బాదాం పప్పు అయినా మనకు ఇది ఏంటంటే కాలీఫ్లవర్ సీడ్స్ అయినా పాలైనా ఎగ్స్ అయినా ఇది ఇది ఏంటంటే దీంట్లో ఉన్న క్రిప్టోఫిన్ అనే కెమికల్ సెరిటూన్లో కరవటం వల్ల సెరిటూన్స్ అంటే పెరగటం వల్ల ప్రీమ్యాచు అనే సమస్య తొలగిపోతుంది తగ్గిపోతుంది తగ్గుముఖం పడుతుంది ఓకే వండర్ఫుల్ వండర్ఫుల్ డాక్టర్ రైట్ చాలామంది అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు సెక్స్ కోరికలు ఎక్కువ ఉన్న వాళ్ళు కావచ్చు పీరియడ్స్ టైంలో కూడా చేయడానికి ప్రయత్నం చేస్తారు సెక్స్ చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది దాన్ని ఏంటి అసలు అట్లా చేయొచ్చా దానివల్ల వాళ్ళ సైడ్ ఎఫెక్ట్ దానికి యునాని మాత్రం నేను ఇప్పుడు మోడర్న్ వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకి నేను విభేదించాను ఎవరి సిస్టమ్ గురించి వాళ్ళు మాట్లాడతారు నేను ముఖ్యంగా యునాని సైన్స్ గురించి ఇక్కడ మా ప్రస్తావన యునాని సైన్స్ ఏమంటుందంటే బాడీలో ఒక లేడీకి మెన్సెస్ వస్తున్నాయంటే ప్రతి నెల ఒక హండ్రెడ్ ఎంఎల్ బ్లడ్ బయటికి వెళ్ళడం జరుగుతుంది అది ప్యూ ఇంప్యూర్ బ్లడ్ అది అంటే పాడ రక్తం ఇంప్యూర్ బ్లడ్ ఒక మోరి ఒక మోరి లాంటిది ఒక స్త్రీ యోని నుండి ప్రతి నెల బయటికి వెళ్ళిపోతుంటుంది దేవుడు దానికి పెట్టాడు అలా అట్లాంటి బ్లడ్ పోయేటప్పుడు సెక్స్ చేస్తే మంచిది కాదు అందులో యునాని ఏం చెప్తుంటే సుఖవాదులు రావచ్చు ఎస్సేడీ లాంటివి ఏవైనా అంటే సెక్జువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అయినా రావచ్చు ఎందుకంటే అశుభ్రమైన పరిస్థితి అది శుభ్రంగా ఉండరు ఆడవాళ్ళు కాబట్టి అంటే వాళ్ళ హెల్త్ కూడా బాగుండదు అప్పుడు వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళకూడదు అప్పుడు అట్లాంటప్పుడు సెక్స్ చేయటం కొందరు చేస్తుంటారు అంటే నిరోధ పెట్టేసి చేస్తుంటారు కానీ అది మంచిది కాదు అది కూడా ప్రకృతికి విరుద్ధమే ఓకే ఓకే అంటే మెన్సెస్ టైంలో సెక్స్ చేయకూడదు ఇవ్వని సెన్స్ మాత్రం దీనికి గట్టిగా చెప్తుంది అది ప్రకృతికి విరుద్ధమే అది మూడు నాలుగు రోజులు ఉపయోగపడ్డలేమా తర్వాత కూడా చేసుకోవచ్చు కదా వేదే వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎయిడ్స్ అవన్నీ అన్ని పుట్టింది ఇప్పుడు హర్పీస్ ఎయిడ్స్ గనేరియా సిఫ్లిక్స్ అన్నీ ఎక్కడి నుంచి పుట్టేసారంటే ఇట్లాంటి బ్యాగ్ బ్యాక్ నుంచి చేయటం సెక్స్ చేయటం అంటే హోమోసెక్సాలిటీ వల్ల ఓవరాల్ సెక్స్ వల్ల లేకుంటే ఇవి ఇవి మెన్సెస్తో సెక్స్ చేయడం వల్ల ఇవన్నీ అనర్థాలు రావటం కానీ ఓకే అర్థం లేదు దీనికి అసలు రైట్ సో అసహ అసహజమైన లైంగిక ధోరణ వల్ల వల్ల ఇట్లాంటి లాస్ట్ రైట్ డాక్టర్ గారు భోజనం చేశాక మంచిగా కడుపు నిండా భోజనం చేశాక ఎంత టైం తర్వాత సెక్స్ చేయాలి వెంటనే చేస్తే ఉన్న ప్రాబ్లం యునాని సైన్స్ అంటే ఫుల్ భోజనం చేసిన తర్వాత స్నానం చెయ్యకూడదు అలాగే సెక్స్ కూడా చెయ్యకూడదు టూ అవర్స్ అయినా మినిమం అయి ఉండాలి భోజనం చేసిన తర్వాత టూ అవర్స్ అయినా ఉండాలి ఎందుకంటే యునైటెడ్ సైన్స్ ఏం చెప్తారంటే తబియత్ అని ఒక వర్డ్ ఉంటుంది తబియత్ మనం తిన్న అన్నం తిన్న తర్వాత డైజెషన్ మనం బాడీ మొత్తం డైజెషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటుంది కాన్ కాన్సన్ట్రేట్ చేసి ఉంటుంది కాబట్టి తన పని చేస్తుంటుంది బాడీ అప్పుడు మనం పోగా కార్యం పెట్టుకుంటే డిస్టర్బ్ అవుతుంది ఓకే కాబట్టి అన్నం అరిగిన తర్వాత అంటే టూ త్రీ అవర్స్ తర్వాత సెక్స్ చేసుకుంటే హాయిగా ఉంటుంది లేకుంటే అన్నం ఫుల్గా పెట్టుకుని సెక్స్ చేసినా కూడా ఆయాసంగా ఉంటుంది ఓకే ఓకే అందుకోసం యూనైన్ సైన్స్ మాత్రం అంటుంది టూ అవర్స్ అయినా టైం తీసుకోవాలి ఆల్మోస్ట్ ఇది కూడా చెప్పారు బట్ ఒక్కసారి మళ్ళీ వీళ్ళు స్ట్రెస్ సిగరెట్ కి అంటే సిగరెట్ బాగా తాగే వాళ్ళకి సెక్స్ సామర్థ్యం తగ్గిపోవడం లాంటిది ఏమైనా ఉంటుందా మందు సిగరెట్ ఇట్లాంటి అలవాట్లకి సిగరెట్ తాగితే ఏమవుతుంది కరెక్ట్ ఈ క్వశ్చన్ చాలా మంచిగా ఉంది సార్ది మా బిఎస్ గారిది సిగరెట్లో ఏముంటుందండి నికోటిన్ ఉంటుంది నికోటిన్ వల్ల మన ఆర్టరీస్ షింక్ అవ్వడం మొదలవుతాయి ఆర్టరీస్ ఉంటాయి కదండీ దేనికి మన అంగానికి బ్లడ్ తీసుకెళ్ళి సరఫరా చేసే ఆర్టరీస్ ఉంటాయి కదా అది కుర్చించుకోపోవడం జరుగుతుంది అతిగా ఇంకోటి ఏంటంటే టబాకు అనేది ఇంకా బ్రదర్ గుట్కా తింటారు కొందరు తంబాకు తింటారు ఈ మంచి క్వశ్చన్ ఇది తంబాకు యాక్చువల్ టాక్సిన్ అంటే దేనికి విషం అంటే మన బీజ ఉష్ణాలకు విషం అది డైరెక్ట్ డైరెక్ట్గా విషం అది దానివల్ల మన ఎస్పర్మటోజొనసిస్ అంటే మన వీర్యంలో కణాల సంఖ్య కూడా తగ్గిపోవడం జరుగుతుంది దానివల్ల అలాగే రక్తం ప్రసన్న జరగ సరిగా రక్త ప్రసన్న జరగకపోవటం వల్ల అంద మన సమస్య కూడా ఆస్కారం ఉంటుంది ఓకే స్మోకింగ్ వల్ల గుట్కాజ్ వల్ల మీ టెబాకో వల్ల ఖైనీస్ వల్ల అది ప్రకృతికి అది కూడా మనం మనకు మంచిది కాదు ఇప్పుడు మా మీరు చూడండి మీరు గమనించాలి ఊర్లో గుంటూరు మన పాటు వెళ్ళినప్పుడు పువాకు చెల్లు ఉంటాయి దానికి కంచి ఉండదు కంచి ఉండదు దానికి ఎందుకు దానికి ఏ పశువు తినదు అచ్చా ఏ పశువు గాడిది కూడా తినదు దానికి తింటారు మన అంటే మనుషులు తింటున్నారు ఏ మేక ఏ గాడిది అసలు పువ్వాకు మొట్టుకోదు కానీ తినేవాడు ఒక్కడే రెండు కాళ్ళ వాళ్ళ ఒక బుద్ధిమంతుడు మనిషి తింటున్నాడు అది మంచిది కాదు అది కూడా మంచిది కాదండి ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను సిగరెట్ తాగండి అంటే విడిగా చేస్తారు కొందరు డాక్టర్లు తప్పుల వల్ల కొంత డాక్టర్లు హస్తప్రయం చేసుకోండి ఏం కాదంటే ఉద్యమాల్లో చేస్తున్నారు జనాలు రెచ్చిపోయి ఉద్యానం అలా చేసేసి సార్ ఆయన వల్ల నా జీవితం పాడైపోయింది సార్ ఆ డాక్టర్ వల్ల చెప్పడం వల్ల నా జీవితం పాడైపోయింది సార్ ఆయన చెప్పుకోవడం కొట్టుకుంటూ రోజు నాలుగు సార్లు కొట్టుకుంటున్నాను సార్ ఇగో చివరికి ఈ పరిస్థితి అయింది ఎవరి వల్ల డాక్టర్ తప్పు వల్ల డాక్టర్లు చెప్పాలి ఇది హస్తప్రయోగం అనేది తప్పు అని చెప్తే చెయ్యరు ఓరల్ రోజు తప్పు అంటే చెయ్యరు సిగరెట్ తాగడం చెయ్యరు తప్పంటే ఎవరు తాగరు ఎవరు ఆల్కహాల్ తీసుకో కొంత సంఖ్యం కొంతమంది చాలా చాలామంది వరకు మార్పులు వచ్చి నేను వచ్చాక నా వీడియోస్ వచ్చాక చాలామందిలో దేవుని దయ వల్ల నేను గొప్పతనంగా చెప్పట్లేదు చాలామంది ఫోన్లు చేసి సార్ మీ మీ వీడియోస్ విన్నాక నేను హస్తప్రయోగం మానేశాను నేను సిగరేట్ గుట్కాలు మానేశాను బొర్ర పడుకొని అంగానికి బెడ్తో రాపిడి చేశాడు ప్రోన్ మాస్టర్ బిషన్ అంటారు అది కూడా ఆపేస్తాను సార్ ఆ పాయింట్ పడకు ఎవరు చెప్పలేదు ఈ పాయింట్ మీరు చెప్పారు నాకు నచ్చింది నేను ఆ చెడు అలవాటుకు బానిసకు గురి నేను దానికి ఆ వ్యసనానికి ఎప్పుడు అలవాటు పడిపోయి ఉన్నాను కానీ అది కూడా నేను ఆపేశాను చెప్పడం నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది కొంతమందిలో అయితే మార్పు వస్తుంది కదా రైట్ 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 కొంతమంది అయితే మారుతున్నారు కదా అది కొంతమంది మీకు చెప్తున్నారు చెప్పని వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు కానీ మార్పు మనం ఏమంటానంటే మనం మన బతికే మన బతికర్థం ఏంటంటే సమాజంలో మార్పు తీసుకురాలి ఎప్పుడు మనం అంటుంటామే విప్లవం వరదలాలి అంటున్నాం చైతన్యం వరదిల్లాలి దానికంటే ఫస్ట్ వరదిల్లాలి అంటే ఏంటంటే ఫస్ట్ మనలో మార్పు రావాలి లైంగిక విజ్ఞానం వరదిల్ వరదిల్లాలి విజ్ఞానం వరదిల్లాలి కరెక్ట్ అందరిలో మార్పు రావాలి దానికి మీ క్వశ్చన్కి సమాధానం ఉండాలి సెక్స్ తర్వాత చాలామంది నొప్పి అంటారు మంట అంటారు చాలామంది ఇది దీనికి అంటే ఏమైనా వ్యాధులకు ఇండెక్సా సూచిక లాగా చెప్పుకోవచ్చు ఈ సూచిక ఏంటంటే ఇప్పుడు చాలామంది అంటే మీనోపాస్ ఇప్పుడు చాలామంది లేడీస్లో మెన్సెస్ బంద్ అయ్యాక ఓకే అంటే మీనోపాస్ పీరియడ్ అంటారు మన దగ్గర లూబ్రికేషన్ ఉండదు ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ లూబ్రికేషన్ ఉండదు వాళ్ళలో సెక్స్ చేస్తే వాళ్ళకు మంట ఉండే ఆస్కారం ఉంటుంది అలా కాకుండా చిన్న వయసులోనే కొత్త జంటల్లో ఇట్లాంటి మంట అంటే ఏ ఫస్ట్ ఏమైనా సుఖ వ్యాధులు ఉన్నాయా ఏమనేది చూసుకోవాలి ఒకసారి సెక్స్ చేసిన తర్వాత మంట అంటున్నప్పుడు ఏమైనా సుఖ వ్యాధులు ఉన్నాయా లేకుంటే ఏం లేదు ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది నా సమాధానం చాలామంది అంటే ఒక డెబ్బై శాతం కాదు ఎనభై శాతం మంది కూడా అనుకోవచ్చు మగవాళ్ళలో నా పురుషాంగం చాలా చిన్నది నేను సరిగ్గా సెక్ చేయగలన లేదు స్త్రీని తృప్తి పెట్టగలలో లేదో తృప్తి లేదో అని ఒక ఎప్పుడు ఒక సందేహంలో ఉంటాడు అసలు పురుషాంగం సైజుకు సెక్స్కి ఏమైనా సంబంధం ఉందా దీని మీద ఆల్రెడీ నేను నా వీడియోస్ ఉన్నాయి సైజు మీద మళ్ళీ మీరు అడిగారు కాబట్టి జరుగుతాను అంగం విస్తంభించాక మూడు ఇంచులు చూడండి నా ఏలిది ఒకటి రెండు మూడు ఇంచులు ఇది ఉంటే ఇంత ఉంటే చాలండి ఓకే స్త్రీ మన పార్ట్నర్కు భావి ప్రాప్తి చెందే వరకు సెక్స్ చేయగలిగితే సైజ్ అనేది ఏ మ్యాటర్ కాదు ఓకే సైజ్ ముఖ్యం కాదమ్మా సైజు ఎప్పటికీ ముఖ్యం కాదు మన పార్ట్నర్ మన సెక్స్ వల్ల ఇంటర్ కోర్స్ వల్ల భావి ప్రాప్తి చెందుతుందా లేదనేది అసలు ఇక్కడ సైజు కాదు ఇస్టెమ్నా ముఖ్యంగా ఇస్టెమ్నా అంటే శక్తి శక్తి స్తంభన స్తంభన ఉండి తీరాలి అది సైజు గురించి చాలామంది వచ్చి మా దగ్గర స్త్రీలకు అడగని చెప్తారు మాకు సైజ్కి మ్యాటర్ ఉండదు సార్ మాకు బావి ప్రాప్తి అంటే వాళ్ళకి ఆర్గజం కలిగే వరకు సెక్స్ చేస్తూనే ఉండాలి అది సామర్థ్యం సైజు కాదు చాలామంది ఏంటంటే అపోహపడుతుంటారు సార్ నా సైజు రెండు ఇంచుల కన్నా తక్కువ ఉంటే అది వ్యాధి ఓకే సాటిస్ఫాక్ చేయలేకపోతాడు మనిషి రెండు మూడు ఇంచులు మూడు ఇంచుల కన్నా పైన ఉందనుకోండి అది వ్యాధి కాదు ఓకే అంటే హెల్తీ మూడు ఇంచులున్నా రెండున్నర ఇంచులున్నా అడిగితే రెండున్నర ఇంచులున్నా ఎనఫ్ ఈ ముందు స్త్రీ యోనిలో ముందు భాగమే సెన్సెట్ ఉంటుంది ఈ పొడుగు లోపల భాగం సెన్సెట్ ఉంటుంది ఈ భాగమే రెండున్నర ఇంచుల వరకే సెన్సెట్ ఉంటుంది వాళ్ళకు ఆర్గజం కలిగేది ఈ భాగంలోనే కానీ ముందు పొడుగు ఉంటే ఏదైనా ప్రయోజనం ఉండదు రెండున్నర ఇంచున్నా మూడు ఇంచున్నా మూడు దాని ఓకే ఓకే చిన్న పెన్నున్న ఉన్న అంటే చాలామంది ఆవేదన బాధపడుతుంటారు వాళ్ళకు నా సమాధానం ఏంటంటే ఏం బాధపడాల్సిన అవసరం లేదు కాకపోతే మీ పార్ట్నర్ సెక్స్ పూర్తి అయ్యే వరకు ఆమె భావ ప్రాప్తి చెందే వరకు మీకు ఇష్టం లేకపోతే మాకు సంప్రదించవచ్చు వండర్ఫుల్ వండర్ఫుల్ సార్ ఈ దీనికి సంబంధించి ఇంకొక నాకు డౌట్ మా అంటే ఫ్రెండ్ సర్కిల్లో కానీ చాలామంది ఎక్కడ కూర్చున్నా సరదా కూర్చుంటే నేను గంట సేపు చేశాను నేను అరగంట చేశాను నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేశాను అని చెప్తుంటారు నేను చాలా పుస్తకాల్లో అవి చూస్తే మాత్రం టూ మినిట్స్ త్రీ మినిట్స్ సరిపోతుంది అంతకంటే చేయలేరు అనే ఒకటి కూడా కొన్ని అసలు ఏది కరెక్ట్ దీంట్లో ఇది ఈ క్వశ్చన్ మీ మదిలో కాదండి చాలా మదిలో ఉంది ఇప్పుడు మీరు అడిగారు కడుతుంది మీరు ఎందరి వైపు నుంచి మీరే అడిగారు చాలా మంచి క్వశ్చన్ ఇప్పుడు మా కెమెరా మ్యాన్స్ కూడా ఈ అనుమానం ఉంది వాళ్ళకి తొలగిపోతుంది ఇప్పుడు ఏంటంటే సెక్స్ టైం ఎంత ఉండాలి నన్ను అడిగితే అసలు సెక్స్ చేసేటప్పుడు గడియారం చూడొద్దండి ఆ గడియారం పక్కన పెడితే టైము 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 ఆత్రుతల్లో తొందరకారిపోతుంది ఆ టైం వద్దు మనకు ఓకే అసలు నన్ను అడు నన్ను అడిగితే కాదు యునాని సెస్ ఏం చెప్తారంటే భావ్యకు భార్యకు ప్రాప్తి భావి ప్రాప్తి కలిగే వరకు సెక్స్ చేయాలి ఆ టైం రెండు నిమిషాలు కానీ ఒక నిమిషాలు కానీ ఓకే పది నిమిషాలు కానీ ఫస్ట్ ఇప్పుడు ఒక దేనికి కూడా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి చెప్పాల్సి వస్తుంది చెప్తున్నాను మినిమం టూ మినిట్స్ ఉండగలగాలి మినిమం టూ మినిట్స్ ఉండగలగాలి యోని లోపల ప్రవేశపెట్టిన తర్వాత అంగానికి మనం రెండు నిమిషాలైనా ఆగి ఉండాలంటే ఉండాలి అంటే సెక్స్ చేస్తూ ఉండాలి మాక్సిమం ఫైవ్ టు సిక్స్ మినిట్ అయినా ఉండగలగాలి ఇప్పుడు కొందరు ఇప్పుడు అడిగి చెప్తున్నారు కదా అరగంట చేశాను అంటారు కదా దాన్ని కూడా సమాధానం చెప్తాను ఒక్కసారి మనం సంభోగం చేశాక రెండు నుంచి ఐదు ఎంఎల్ బ్ల అంటే వీర్యం బయటికి రావడం జరుగుతుంది ఆడ వీక్ ఉంటే రెండు ఎంఎల్ వస్తుంది బలవంతుడు ఉంటే ఐదు ఐదు ఎంఎల్ దాకా వీర్యం బయటకు వస్తుంది ఆ మళ్ళీ ఆ వీర్యం ఆ క్వాంటిటీలో ఉత్పత్తి అవ్వడానికి బాడీలో నాలుగు రోజులు పడుతుంది ఓ కాబట్టి ఇప్పుడు సెకండ్ టైం అరగంట తర్వాత మళ్ళీ గంట తర్వాత సెక్స్ చేస్తాడే అప్పుడు అరగంట కూడా బట్టచ్చు ఎందుకంటే వీరేం లేదు కదా బయటికి బయటకు అక్కడ అది ప్యారామీటర్ కాదు ఫస్ట్ కేసింది ఆ టైం అసలు టైం ఏంటంటే పారామీటర్ ఏంటంటే పిఎంఈకి అది పారామీటర్ అంటే నార్మల్ ఎగ్జాకులేషన్ టైం ఏంటంటే మినిమమ్ టూ మినిట్స్ మ్యాక్సిమమ్ టూ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అంతే అంతే అంతకన్నా ఎక్కువ ఉందనుకోండి నెక్స్ట్ టైం అంటే సెక్స్ చేసినప్పుడు మళ్ళీ రెండోసారి మూడోసారి చేసినప్పుడు వీర్యం ఉండదు కాబట్టి ఆ లెక్క చూసుకోండి మేము అరగంటలు చేసాం ఇరవై నిమిషాలు చేసాం అంటారు అంటుంటారు దానికి తప్పేం లేదు కానీ ఫస్ట్ టైం చేసిందే లెక్క ఓకే ఓకే ఇంకోటి ఏంటంటే చాలామంది మగవాళ్ళకి ఏంటంటే మేము నా భార్యకు నా పార్ట్నర్కు సాటిస్ఫై చేయలేకపోతున్నాను దానికి ఎలా సమాధానం అంటే నాదే ట్రీట్మెంట్ తర్వాత విషయం అండి ఫస్ట్ ఒకటి వినండి ఫస్ట్ దీనికి సెక్స్కి మూడు భాగాల్లో చేయండి ఒక భాగం ఫోర్ పిలే ఇప్పుడు ఒక పెంక ఉందనుకోండి పెంక పైపు మీద పెట్టంగానే గుడ్డేస్తామా పెంక వేడిగా అయిన తర్వాత కొంచెం ఏం చేస్తాం నూనె వేస్తాం నూనె వేసిన తర్వాత నూనె వేడిగా అయిన లేదా వేసి చూస్తాం చర్ర నీళ్ళు అప్పుడు గుడ్డేస్తాం అలాగే భార్య మగవాడు తొందరగా వేడిగా అవుతాడు తొందరగా చల్లాడతాడు స్త్రీ చాలా లేట్గా వేడిగా అవుతుంది కామ కోరికలు తారాయి చేరితే టైం పడుతుంది కాబట్టి ఆమెకు ఫోర్ పిల్ల ఒక పది పదిహేను నిమిషాలు చేయండి ఆమెకు కామ కోరికలు కలిగే ప్లేసెస్ ఉంటాయి డిఫరెంట్ ఆడవాళ్లకు అంటే స్త్రీలకు డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి మీరు ఒకసారి మీ పాటనర్కి కను తెలుసుకొని కనుక్కోండి అక్కడున్న ఎక్కడెక్కడున్న వాళ్ళ వాళ్ళ బ్రెస్ట్ మెడ కిందన వాళ్ళ తుడలకా ఎక్కడెక్కడ వాళ్ళు చేయబెట్టడం మీరు రబ్ అంటే రబ్ చేయటం అన్నీ చేయటం వల్ల దీనికే ఫోర్ ప్లే అంటారు అది పది పదిహేను నిమిషాలు చేయండి దాని తర్వాత ఆమె కామ కోరికలు తారాస్థాయికి చేరినప్పుడు మీరు పెనిట్రేట్ అంగానికి ప్రింటెడ్ చేయండి అప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు చేసిన తర్వాత మీరు ఆమె భావి భావి ప్రాప్తి చెంది చెందిననుకోండి చాలా మంచిది అప్పటికీ ఆమె భావి ప్రాప్తి చెందకపోయినప్పుడు కూడా అంగానికి అలాగే లోపల పెట్టి మీరు కొంచెం పైన రాపిడి ఇవ్వండి దానికి ఫస్ట్ ఏంటంటే ఫోర్ పిలే తర్వాత ఇన్పిలే తర్వాత అవుట్ పిలే పైన ఉండి మీరు అలాగే జరుపులు ఇస్తున్నప్పుడు ఆమెకు కూడా భావి ప్రాప్తి కలుగుతుంది సెక్స్కి మూడు భాగాలు పంచడం జరిగింది ఒకటి ఫోర్ పిలే ఇన్పిలే అవుట్ పిలే అలా కాకుండా మీకు ఆమెకు ఆమెకు మీకు ఆమె ఫోర్పులైజ్ చేసేటప్పటికి మీకు కారిపోతుంది అనుకోండి వీణ వెళ్ళిపోతుందంటే మీకు వ్యాధి ఉన్నట్టే అర్లీగా జాక్యులేషన్ సమస్య లేకుంటే ప్రీకమ్ అనే సమస్య మీకు ఉంది దానికి మా దగ్గర ట్రీట్మెంట్ ఉంది భయపడాల్సిన అవసరం లేదు ప్రీమాచ్యురల్ జాకులేషన్ అయినా ప్రీకమ్ అయినా ఈడీ అయినా ఇంపోర్టెన్స్ ఇంపోర్టెన్సీ అయినా దీనికి అన్నిటికీ మా దగ్గర శాశ్వత నివారణ ఉంది భయపడాల్సిన అవసరం లేదండి మామూలుగా వారానికి ఎన్నిసార్లు సెక్స్లో పాల్గొనగలిగితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క అసలు యునాని సైన్స్ ఏం చెప్తుందంటే వారానికి రెండేసారి కలగాలి అంటే కలవాలి భార్యతో ఎందుకంటే ఒకసారి వీర్యం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ వీర్యం బాడీలో ఉత్పత్తి ఇవ్వడానికి ఫోర్ డేస్ పడుతుంది ఓకే వారం సార్ మ్యాక్సిమం త్రీ టైమ్స్ కలవచ్చు ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయిన జంటల్లో ఒక మాట చెప్తాను ఇవాళ బలం ఉంది అంగస్తంభన బాగుంది పీక్ మీద ఉన్నాయి కాబట్టి మీరు రోజు రెండు సార్లు మూడు సార్ నాలుగు సార్లు చేయొచ్చు థర్టీ థర్టీ ఫైవ్ తర్వాత ఫార్టీ తర్వాత ఇదే అలవాటు మీ భా మీ భార్య మడికి మీ పార్ట్నర్కి పడితే ఏం చేస్తారు ఆమె అడుతుంటుంది ఆమె రిక్వైర్మెంట్ పెరిగిపోతుంది బాబు అప్పుడు చాలా చేసావు ఇప్పుడు ఎంత ఇచ్చావు అంటుంది అప్పుడు ఏం చేస్తాం నా చేత కాదు అందుకోసం ఫస్ట్ ఫస్ట్ మనం శోభరం నుంచి పదిహేను రోజుల వరకు మీరు ఏం అలవాటు వేస్తారు భార్య మండకి అదే అలవాటు ఉంటుంది భార్య ఓకే రెండు సార్లు వారానికి మూడు సార్లు చేసినా చివరి వరకు అదే మా ఆయన ఇలాగే ఉంటాడు మాకు ఇదే ఇదే పద్ధతిలో ఉంటాం ఇదే పద్ధతి అనుసరిస్తుంటాం మేము ఇలాగే ఉంటాం అతిగా పోం ఆయనకి సెక్స్ సమస్య కూడా రాదు ఇప్పుడు అతిగా ఎగిరినోళ్ళు ఏం చేస్తారంటే పది పదిహేను సంవత్సరాల తర్వాత సార్ ఇప్పుడు చేతగాడలేదు పోరాటం తక్కువ ఆయాసం ఎక్కువైనట్టు కాబట్టి ఏదైనా మోడరేషన్కు మించకూడదు మోతాదుకు మించకూడదు మన జననాంగాలు శుభ్రంగా ఉండాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి చాలామంది క్వశ్చన్స్ మాకు నా క్లినిక్ మీద అడుగుతున్నాను క్లినిక్ వచ్చేసి కూడా సార్ మేము సెక్స్ చేసిన తర్వాత అంగం జననాంగాలు ఏమన్నా లేడీస్ అయినా అంటే స్త్రీ అయినా మేలైనా ఏం సెక్స్ పూర్తి అవ్వగానే చల్లటి నీళ్ళతో తన జననాంగాలకి కడుక్కోకూడదండి అక్కడ ప్రాబ్లం వస్తుంది యునాని సైన్స్ ఏం చెప్తుందంటే అప్పుడు చాలా వేడిగా ఉంటుంది శరీరం అంగం వైపు చాలా బ్లడ్ వచ్చి ఉంటుంది సెక్స్ ముగించుకోగానే చల్లటి నీళ్ళతో జననాంగానికి కడుక్కకూడదు తుడుచుకోవాలి ఒక పది పది నిమిషాలు అరగంట తర్వాత లేచి అంత కడుక్కోవాలి ఓకే ఓకే వామ్ వాటర్తోని కడుకుంటే మంచిగా ఉంటుంది వామ్ అంటే అంత వేడి కూడా ఉందో తెల్ల కూడా ఉండకూడదు ఆ వాటర్తోనే కడుక్కోవాలి శుభ్రంగా చేసుకుని పడుకోవాలి అది మంచిది కా అలా కాకుండా చల్లటి నీళ్ళతో ఇప్పుడు చాలామంది ఇప్పుడు 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 చలికాలం కదా లేచి అలా కడుకుంటారు అది కూడా ఈడీ వచ్చే ఆస్కారం ఉంటుంది అక్కడ ఉన్న వేన్స్ అనే వేన్స్ మన ఆర్ట్రిస్ కుర్చించుకుపోతాయి ఇప్పుడు చలికి అంగం కూడా చూడ లో లోపల పోయి కూర్చుంటారు చూడండి చలి చల్ల నీళ్ళు పడ్డంగానే అలా అందుకోసం యునాని సైజ్ ఏం చెప్తుంటే యునానిలో కొన్ని తిలాజు కొన్ని తైలాలు ఉంటాయి ఆ తైలాలు పెట్టుకున్నా కూడా పొద్దున కడుకునేటప్పుడు చల్లటి నీళ్ళతో కడుక్కోకూడదు వామ్ వాటర్తోనే కడుక్కోవాలి అంగం ఏంటంటే బ్లడ్ అరగండి అండి దీనికి బ్లడ్ అరగన్ అంటారు దీంట్లో బ్లడ్ వస్తుంది కాబట్టి ఇక్కడ బుగ్గ ఈ బుగ్గ పాడ కాకుండా చూసుకోవాలి మనం ఇది ఉబ్బాలి కదా ప్రసార ఉబ్బాలి ఇది ఎక్స్పాండ్ కావాలి ఎక్స్పాండ్ కాకుండా సింక్ అయి కుచ్చిపోయినప్పుడు ఎలా ఉంటుంది మరి ఆరోగ్యం ఉండదు అంగం కాబట్టి దీనికి మనం చాలా జాగ్రత్త చాలా ముఖ్యమైన పార్టీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ లాంటిది జాగ్రత్త చూసుకోవాలి ఇంకొక చాలా ప్రధానమైన సమస్య చలి మధ్య కాలంలో ఊబకాయ అనేది చాలా ఎక్కువైపోయింది బరువు పెరగడం చాలా నూట పది నూట ఇరవై నూట ముప్పై కేజీలు పెరిగిపోతున్నారు దీనికి లైంగిక సామర్థ్యానికి ఏమైనా సంబంధం ఉంటుందా ఉంటుందండి ఇప్పుడు హైట్ని బట్టి వెయిట్ ఉంటుందండి ఇప్పుడు మామూలుగా ఒక మనిషి ఫైవ్ ఫిట్ ఫైవ్ ఇంచ్ ఉన్నాడు అనుకోండి సిక్స్ ఇంచ్ ఉన్నాడు అనుకోండి ఇది జనాలకు తెలుసుకుంటారు సార్ ఇది యాక్చువల్గా ఫైవ్ ఇంచ్ సిక్స్ ఉన్నాడు అనుకోండి ఎవడైనా ఉంటే ఐదు ఫిట్ వదిలిపెట్టండి సిక్స్ ఇంచెస్కు ప్రతి ఇంచుకు పది కిలోలు ఉండాలండి ఫైవ్ సిక్స్ ఉంటే ఎనిమిది కిలో అరవై కిలోలు ఉండాలి ఫైవ్ సెవెన్ ఉండాలనుకో సెవెంటీకి చేసి ఉండాలి సిక్స్ ఫీట్ ఉన్నా కూడా తను సెవెంటీకి అయినా పెంచవద్దు పెరగద్దు అది కూడా ఓవర్ వెయిటే ఇలా మనం క్యాల్కులేషన్ చేసుకోవాలి ఐదు ఫీట్ తర్వాత ప్రతి ఇంచుకు పది కిలోలు పెట్టుకోండి ఇప్పుడు క్యాలకులేషన్ వచ్చేస్తుంది ఇది మన వెయిట్ తెలుస్తుంది రెండోది ఏంటంటే ఓవర్ వెయిట్ వల్ల మన బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోయి రక్తం చిక్కగిపోతుంది విస్కాసిటీ పెరిగిపోతుంది దేనిది బ్లడ్ది అంగం వైపు లిపిడ్స్ ఉండటం వల్ల హైపర్ లిపిడిమియా అంటే డిస్లిపిడ్స్ అంటే కొలెస్ట్రాల్ పెరిగిపోవటం వల్ల అంగం వైపు వచ్చే రక్తం పూర్తి స్థాయిలో రాకపోవటం వల్ల కూడా అంగస్తంభన వచ్చే ఆస్కారం ఉంటుంది ఒకటి రెండోది ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోయినప్పుడు మన సెక్జువల్ హార్మన్స్ తగ్గుతుంటాయి అలాగని యాంటీ కొలెస్ట్రాల్ మందులు వాడినా కూడా హెచ్డిఎల్ కూడా తగ్గుతుంటుంది మంచి కొలెస్ట్రాల్ కూడా తగ్గటం వల్ల కూడా సెక్జువల్ ప్రాబ్లం వస్తుంది ఓకే యాంటీ కొలెస్ట్రాల్ మందుల వల్ల కూడా కొలెస్ట్రాల్ కోసం వాడే మందుల వల్ల కూడా సెక్స్ హార్మోన్స్ మంచి మంచి అంటే ఫ్యాట్ హెచ్డిఎల్ తగ్గిపోవటం వల్ల హెచ్డిఎల్ మన టెస్టాస్ ఉత్పత్తి చేస్తాయి ఆ హెచ్డిఎల్ తగ్గిపోవటం వల్ల కూడా సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తిగా ఉత్పత్తి కాకపోవటం వల్ల సెక్స్ సమస్యలు రావచ్చు నేచురల్గా తగ్గించుకోవాలండి మనం బాగా బరువు పెరుగుతున్నాం అనుకోండి మన డైట్ మోడిఫికేషన్ చేసుకోవాలి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి డైట్లో మార్పులు చేర్పులు చేసుకోవాలి మన వాకింగ్ ఎక్సర్సైజ్ కొన్ని పద్ధతులు మార్చుకోవాలి అన్నప్పుడు ఫ్యాట్ ఆటోమేటిక్గా తగ్గుతుంటుంది ఎక్కువ రోజులు సెక్స్ చేయకుండా ఉంటే ఏమైనా సమస్యలు వస్తాయా ఈడీ వస్తుంది ఇప్పుడు మా దగ్గర చాలా యునాని సైన్స్ ఒకటి ఏం చెప్తుంది అంటే సెక్స్ చేస్తూ చేస్తూ ఆపేస్తే అట్లాంటి వ్యక్తికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే సమస్య వస్తుంది స్త్రీ అనేది ఒక ఛార్జర్ లాంటిది ఓకే ఇప్పుడు ఛార్జర్ దూరం ఉందంటే బ్యాటరీ దిగిపోతుంది పోల్చారు మీద ఎందుకంటున్నానంటే ఇప్పుడు సెక్స్ చేయకముందు ఏం కాదండి సెక్స్ స్టార్ట్ చేసిన తర్వాత భార్యతో దూరం ఉండకూడదు ఓకే రెండు సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాలు భార్యతో దూరం ఉన్నాడు అనుకోండి సెక్జువల్ హార్మోన్స్ సిగ్నల్స్ బ్రెయిన్కి రావు వీడు యూజ్ చేయట్లేదురా మావా అని ఆపేస్తాడు ఓకే బ్రెయిన్కు ఎఫ్ఎస్ఎస్ఎల్ఎస్ సిగ్నల్ టెస్టికల్ సిగ్నల్స్ రాకపోవడం వల్ల మన టెస్ట్ ఉత్పత్తి అవ్వడం ఆగిపోతుంది కాబట్టి సెక్స్ ఈడీ మొదలవుతుంది యునైటీ సైన్స్ అందుకోసం చెప్తుంది సెక్స్ చేస్తూ చేస్తూ ఆపేస్ను ఆపేసిన వాడికి ఈడీ వస్తుంది అతిగా సెక్స్ చేసేవాడికి ఈడీ వస్తుంది ఓకే యునైటీ సైన్స్ చెప్తుంది సెక్స్ సెక్స్ ఆపేసినా డపుల్సా కూడా అవుతాడు సెక్స్ అతిగా చేసినా నపుల్సా కూడా అవుతాడు కాబట్టి దీన్ని మోడరేట్ ఇంకా పెట్టాలి మోడరేషన్గా పెట్టాలి లిమిట్గా పెట్టాలి వారానికి మూడు సార్లు చేసుకుంటే అయిపోయాయి అతిగా చేసినా కష్టం ఆపేసినా కష్టం చాలామంది ఇప్పుడు లేదు సార్ నేను మా విదేశాల్లో ఉంటున్నాను నేను అబ్రాడ్లో ఉంటున్నాను హస్తప్రయోగం చేసుకున్నాను అది కూడా ప్రకృతి గురిద్దాం మళ్ళీ భార్యతో దూరం ఉండి ఇప్పుడు కొత్త సెల్స్ తీసుకొస్తాం సార్ మనం బ్యాటరీలో వేస్తాం అది రెండు సంవత్సరాల నుంచి ఉన్నాయి ఆ బ్యాటరీ దిగలేదు ఒక్కసారి సీల్ తీసేసి మైనస్ ప్లేస్ చేసి బ్యాటరీ ఆన్ చేసి మళ్ళీ తీసేట పెట్టండి రెండు నెలలు బ్యాటరీ దిగిపోతుంది యూజ్ చేయకపోయినా ఒకసారి కలిసినే కదా తర్వాత దిగిపోతుంది ఒకసారి స్త్రీ పురుషుడితో కలిసిన తర్వాత మళ్ళీ సెక్స్ చేయడం ఆపేస్తే మళ్ళీ ప్రాబ్లం మొదలవుతుంది మీకు దండం సార్ మీరు చెప్పేది ఎన్ని ఉంటే చాలా ఆపద్దాం లైంగిక విజ్ఞానం చాలా పెద్ద సైన్స్ అది చెప్తుంది తర్కే జిమా అంటారు తర్కే జిమా అంటే సెక్స్ ఆపేయడం వల్ల నా పురుషు కూడా అవుతాడు యూనైటీ సైన్స్ చెప్తుంది అసలు మనం ఇప్పుడు అంతే ఎందుకండి ఈ ఈ కన్ను ఉందనుకోండి ఒక ఐదు ఆరు నెలలు దీనికి పట్టేసేద్దాం ఆరు నెలల తర్వాత పట్టి తీసేస్తే కన్ను చూపిది ఎందుకంటే వాడుకోలేదు దానికి ఏ అవయవానికి వాడకపోతే అవయవం బలం కోల్పోతుంటుంది అంతే ఎందుకంటే ఈ చెయ్యి కట్టేసేయండి మూడు నాలుగు నెలలు ఈ చెయ్యి వాడండి ఇది పల్సర్ సర్కులేషన్ ఉండదు కదా బ్లడ్ ఓకే కాబట్టి ఉండదు ఏ అవయవానికి బాడీలో వాడుకోవడం దాని బలం కోల్పోతుంటుంది సెక్స్ సామర్థ్యం పెంచాలని గంట సేపు చేయాలి అరగంట సేపు చేయాలని తాత్కాలికంగా కొన్ని మందులు వాడుతుంటారు ఇది ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కారణం అవుతుంది తప్పనిసరిగా ఇప్పుడు యునాని ఏంటంటే మూడు నుంచి ఐదు ఆరు నెలల వరకు ట్రీట్మెంట్ ఉంటుంది యునానీలో పర్మనెంట్ ట్రీట్మెంట్ నా దగ్గర రాకపోవచ్చు జీతాంతం రాకపోవచ్చు మళ్ళీ వస్తే పది ఇరవై పది ఇరవై శాతాలు వస్తాడు లేకుండా రాకపోవచ్చు తాత్కాలికంగా మనం ఏ ట్యాబ్లెట్ మార్కెట్లో ఇరవై రూపాయలకు పద్దెనిమిది రూపాయలకు యాభై రూపాయలు దొరుకుతుంది కదా ఆ ట్యాబ్లెట్ వస్తే ఇటు ఏమొస్తుంది బ్లడ్ బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది అంగం ఇస్తాం అది ట్రీట్మెంట్ కాదు అది అవసరం అప్పుడు సెక్స్ అవసరం ఉంది చేసుకున్నాడు బ్లడ్ సర్క్యులే బ్లడ్ సర్క్యులేషన్ పెరిగింది చేసుకునే ఇలాగే సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు అంగం స్తంభించిన తర్వాత స్తంభించదు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు ఏ ట్యాబ్లెట్ అయినా తాత్కాలికంగా మీకు సెక్స్ చేయగలి శక్తి ఇచ్చే ట్యాబ్లెట్స్ కింద దాని ఫారంలో కొట్టండి గూగుల్ మీద అడ్వర్స్ ఎఫెక్ట్ ఇచ్చేస్తాయి దానికి అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి కాబట్టి తాత్కాలికంగా వాడే మందుల వల్ల పర్మనెంట్గా తన మగతను కోల్పోతారు డౌట్ లేదు సో అలాంటి వాటికి చికిత్స ఉంటుందా మళ్ళీ తప్పనిసరిగా అది ఆ మందులు వాడకుండా వస్తే చికిత్స ఉంటుంది ఆపేసిన తర్వాత ఆపేసిన తర్వాత మందులు వాడకుండా ఉంటే మళ్ళీ చెమస్తారు కానీ చాలా మంది తెలియక డాక్టర్ల దగ్గరికి వెళ్ళి సైడ్ ఎఫెక్ట్ నా మందులు వాడుతూనే ఉన్నారు త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత సార్ ఇప్పుడు టూ ఇయర్స్ అయింది వాడబట్టి నాకు అసలు అంగం ఇచ్చలేదు మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటున్నాడు అంటే దీంట్లో రాడేసేస్తాం సెలికాన్ రాడేసేస్తాం మళ్ళీ ఇప్పుడు ఏ మందులు పనిచేయట్లేదు నీకు అనేస్తారు ఇప్పుడు ఇంజిషన్ కూడా టెస్ట్ హార్మోన్ అయినా జెల్ అయినా ట్యాబ్లెట్ అయినా దీనికి ఇవ్వకూడని వయసులు ఇస్తున్నారు చాలా మంది అబ్యూస్ చేస్తున్నారు దానికి వీళ్ళు కూడా యువకుల్లో మన బాడీకి పెంచడానికి మజల్స్ బిల్డప్ చేయడానికి బిల్డ్ చేయడానికి కోర్టులు ఇచ్చేస్తున్నారు సప్లిమెంట్ ఫుడ్ సప్లిమెంట్ రూపంలో టెస్ట్ శాస్త్రం ఇవ్వటం వల్ల బాడీ అయితే మజల్స్ అయితే గ్రోత్ అవుతున్నాయి కానీ అంగ పూర్తి స్థాయిలో వెళ్ళిపోతుంది చూడటానికి ఉంటుంది మళ్ళీ అంతే కాబట్టి ఏది అబ్యూస్ డాక్టర్ అబ్యూజ్ చేసినా పేషెంట్ అబ్యూజ్ చేసినా తప్పు తప్పే చిన్న వయసులో ఫార్టీ సిక్స్టీ ఫిఫ్టీ సిక్స్టీ పైన ఉన్న వాళ్ళకు హార్మోన్స్ బూస్ట్ కానప్పుడు ఇంప్రూవ్ కానప్పుడు వాళ్ళకి ఇస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుండొచ్చు కానీ థర్టీ ఫైవ్ ఫార్టీ వాళ్ళకు టెస్ట్ శాస్త్రం ఇంజక్షన్ ఇవ్వటమే ఒకేసారి అదే పనిగా పెట్టుకుంటే ఆ నడవాల్సి వస్తే చాలామందికి ఇప్పుడు నా దగ్గర ఒక లండన్ నుంచి కేసు వచ్చాడు నిన్న థర్టీ ఫైవ్లో ప్రాబ్లం వచ్చేసి పాపం భారీ వెళ్ళిపోయింది ఆ పేషెంట్కు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇవ్వడం మొదలు పెడితే ఫార్టీన్ వరం వరకు ఇంజక్షన్ ఇవ్వడం వల్ల పీనట్స్ తగ్గ చిస్టికల్ చిన్నగా అయిపోయినాయి సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు నా ముందు ఏడ్చుకుంటే కూర్చున్నాడు సైడ్ ఎఫెక్ట్ ఉన్న ఏ ట్యాబ్లెట్స్ ఏ ఇంజక్షన్స్ తీసుకోకూడదండి ప్రకృతికి అనుకూలంగా ఉండి ఇప్పుడు అంటే ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా ఏ బీపీ పెరగదు ఏం పెరగదు హాయిగా ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా యునానిలో శాశ్వత నివారణ పర్మనెంట్ సొల్యూషన్ డైరెక్ట్ అంగస్తంభర సమస్యకు ఉందండి ప్రీ సమస్యకు ఉంది ప్రీ నాచురల్ సమస్య శరీరం దేనికంటారు దానికి సమస్యకు ఉంది అంగం సైజ్ కూడా పెంచుకోవచ్చండి పొడుగు కాదు గర్త్ దీన్ని లవ్ ఓకే ఆ సైజ్ కూడా పెంచుకోవచ్చు అంగం వైపు రాకపోయి ఇప్పుడు బ్లడ్ రాదు కదా ఆర్టరీస్ బ్లాక్ అయిపోతాయి దీంట్లో ఆర్టీరియోజెనిక్ ఈడి అంటారు ఈడి కూడా కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంది ఓకే ఆర్టీరియోజెనిక్ ఇలా నరాలు అంగానికి లేపి నిలబడతాయి కదా నిలబెడతాయి న్యూరోజెనిక్ దానికి కూడా ట్రీట్మెంట్ సైకోజెనిక్ ఈడీ దానిపై పర్మ పర్మనెంట్ ఇట్స్ సైకోజెనిక్ న్యూరోజెనిక్ ఆట్రియోజెనిక్ వీనోజెనిక్ అన్ని ఈడీస్కి అంటే అన్ని రకాల అంగస్తమన సమస్యలకు యూనానిలో హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ సైజు కూడా పెంచుకోవచ్చు చెప్తున్నాను కదా పొడు కాదు లవ్ దొడ్డుతనం దానికి పెంచుకోవచ్చు టైమింగ్ పెంచుకోవచ్చు వీర్యం పెంచుకోవచ్చు వీర్యం క్వాంటిటీ పెంచుకోవచ్చు వీర్యం కణాల సంఖ్య పెంచుకోవచ్చు ఇవన్నీ పర్మనెంట్ మళ్ళీ గ్రేట్ మరి యునాని అంటే కదా ఇప్పటి నుంచి కాదని కదండి ఎప్పటి నుంచో చెప్తున్నాం చనాల్ లెటర్స్ మా దగ్గరకు వచ్చేసరి యునాని అంటే సార్ అంటారు జనాలు అంటే అవును మరి యునాని అంటే యునాని అంటే ఇది వనమూలికలతో ట్రీట్మెంట్ ఉన్నది ఈ వరల్డ్ ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యునాని యునానీ ఆయుర్వేదిక్ చాలామంది అడుగుతారు యునా ఆయుర్వేదిక్ ఏంటంటే భారత వైద్య విధానము భారత్లో మన భారత్ మెడిసిన్ కాబట్టి మన భారత్లో మొలిచే మొక్కలు యూజ్ చేస్తారు యునానికి అలా కాకుండా ఇంటర్నేషనల్ అన్ని దేశాల్లో ఏ మొక్క అయినా యూజ్ చేస్తాం మేము అన్ని కంట్రీస్లో మొలిచే మొక్కలన్నీ యూజ్ చేస్తాం మాకు అర్హత ఉంది మా సబ్జెక్ట్ ఉంది అది యూనానికి ఆయుర్వేదికి తేడా ఏంటంటే భారత వైద్య విధానం ఏంటంటే భారత్తో మొలిచే మొక్కలే యూజ్ చేయాలి వాళ్ళు మా దగ్గర ఏంటంటే ఇప్పుడు చైనాలో కూడా యూజ్ చేస్తాం ఇప్పుడు చోప్చీన్ నుంచి చైనా నుంచి వస్తుంది మా దగ్గర రూమ్ నుంచి వస్తుంది మస్తకి రూమ్ ఏం వస్తుంది షంగ్రూఫ్ రూమ్ ఏమైనా వస్తుంది వేరే దేశాల్లో అంటే విదేశాల నుంచి కూడా ఎన్ని ఎన్ని మా దగ్గర మెడిసిన్స్ ఉన్నాయంటే మా సిలబస్లో చాలా మెడిసిన్స్ అన్లిమిటెడ్ మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి యునానిలో అందుకోసం పర్మనెంట్ ట్రీట్మెంట్ సెక్జువల్ కూడా ఉందండి లిమిటెడ్ డిషన్ కాదు యూనానీ అనేది ఓకే అది మాకు ప్లస్ పాయింట్ అనేది రైట్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా రైట్ సార్ చాలామంది అంటే లైంగిక సమస్యల గురించి డాక్టర్లకు చెప్పుకోలేక ఎక్కడో పుస్తకాల్లో చదివి ఎవరో ఇచ్చిన సలహాలు పాటించి మందులు తీసుకొని ట్యాబ్లెట్లు సీక్రెట్గా తెచ్చుకొని వాడేస్తూ ఉంటారు ఇది మంచి పద్ధతి లేదు సార్ అలోపతిక్ మెడిసిన్ తీసుకున్నా మీరు యునాని మెడిసిన్ తీసుకున్నా యూనాని మెడిసిన్ తీసుకున్న యూనాని డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అలోపతిక్ మెడిసిన్ తీసుకున్నా మోడర్న్ అలోపతిక్ డాక్టర్ కన్సల్ట్ అవ్వకుండా మెడికల్ నుంచి మాత్రం మందులు తీసుకొని అండి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఎవరండి పట్టుకుంటారు ప్రాబ్లమ్స్ వస్తాయి కదా కొందరు బీపీ పెరిగిపోతుంది కొంత హార్ట్ రేట్ పెరిగిపోతుంది కాబట్టి అట్లాంటివి ఏది తీసుకోవద్దు ఓకే డాక్టర్కి విరుద్ధంగా వెళ్ళి అంటే మీరు ఇప్పుడు ఈ పేషెంట్స్ ఏం చేస్తారంటే పోయిల్ అంటే కన్సల్టేషన్ బుక్ అయ్యేందుకు లేకపోతే పోయి అనవసరంగా పోయి మనం ఏదో ట్యాబ్లెట్ తీసుకుని చెప్పుకొని తినేద్దామని అది ఒకవేళ రియాక్షన్ కాకపోయినా ఒక ఒక టైం వరకు యూజ్ చేస్తారు దాని దుష్ప్రభావం వల్ల కంప్లీట్ అంటే ఉన్న మంగతనం మొత్తం పోతుంది ఓకే అదే సార్ నాకు మా ఫ్రెండ్ చెప్పడం నిలబడి సార్ నిల్లని తినడం మొదలు పెట్టారు రెండు మూడు సంవత్సరాలు బాగానే సార్ తర్వాత మందులు చేయట్లేదు సార్ అంటారు ఇన్ని ఇబ్బందులు వస్తాయి సో థ్యాంక్ యూ డాక్టర్ గారు సో నిజంగా అంటే నేను ఈ మిమ్మల్ని ఈ ఇక్కడ ఇంత నాకు ఎందుకు వచ్చాను అంటే ఈ లైంగిక సమస్యలు నిజంగా అంటే మనకు బయట డబ్బు సంపాదించడానికి రకరకాల సమస్యలకే బోళ్ళంతా మనం స్ట్రెస్లో ఉంటాం ఇది కుటుంబంలో మన జీవితంలో మన వంశంలో అతి భయంకరమైన సమస్యగా మారుతుంది ఏదైతే లైంగిక సమస్యలు అనేవి సో మీరు చెప్పినవి నిజంగా నాకు నా మనసుకు చాలా ఎక్కాయి మా ప్రేక్షకులకు కూడా ఖచ్చితంగా ఎక్కాయని నేను అనుకుంటున్నాను మీకు ఏ సమస్య ఉన్నా డాక్టర్ అస్కర్ గారిని కలవండి సో నేను రికమెండ్ చేస్తున్నాను ఎందుకంటే నేను తనని చాలా సంవత్సరాలుగా చూస్తున్నాను పరిశీలిస్తున్నాను తన దగ్గరకు వచ్చే పేషెంట్లు తను చేసే సో మీరు చెప్పడం ద్వారా మీకు అర్థమైపోయి ఉంటుంది తను ఏ స్థాయి డాక్టర్ ఆయన క్వాలిటీ ఏంటనేది సో మరిన్ని సెషన్స్ డాక్టర్తో కూర్చుందాం అనేక విషయాలు తెలుసుకుందాం అప్పటి వరకు ఇది ఇవాళ టాక్ షో कीप वाचिंग मिरर टीवी नेेन में बी एस ऑफ